We thank and bless the Lord for His word. దేవుని వాక్యాన్ని బట్టి ప్రభుకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. The Lord has been speaking to us his counsels. ప్రభు తన యొక్క వాక్యం ద్వారా తన ఆలోచనలు మనతో పంచుకుంటున్నాడు. He has been speaking his specific word for the times in which we are living. మనం జీవిస్తున్నటువంటి ఈ కాలాల గురించి తన వాక్యంలో నుంచి మనతో మాట్లాడుతున్నాడు. The Lord has spoken, or the Lord has spoken to us in the past. గత కాలమందు ప్రభు మనతో మాట్లాడాడు కదా. The Lord spoke in the past to us one very precious counsel, and that is the glorious days of the church is still ahead. అతి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ప్రభు మనతో పంచాడు, సంఘానికి మహిమగల దినాలు ఇంకా ముందున్నవి అని. The glorious day of the church is still ahead. సంఘమునకు మహిమగల దినము ఇంకా ముందున్నది. Despite all that would happen in these end times, ఈ కడవర దినాల్లో ఎన్ని జరుగుతున్నప్పటికీ, ఈ కడవర దినాల్లో ఎన్ని జరుగుతున్నప్పటికీ, you know, the Lord will bring his church to all that he has purposed for her. దేని నిమిత్తం అయితే సంఘమునకు ఉద్దేశించాడు అక్కడ తీసుకుని వస్తాడు తన సంఘాన్ని. He will fulfill those things. ఆ విషయాలని ఆయన పూర్తి చేస్తాడు. Now that is our hope. అదే మన యొక్క మనకున్న నిరీక్ష. Everything he has spoken about his church. తన సంఘం నిమిత్తం ఆయన ఏమేమైతే పలికాడో వాటన్నిటిని ఆయన సంపూర్ణం చేస్తాడు. అనేక భయంకరమైన సంగతులు జరుగుతాయని మనం చూసాం. అది జరగబోతాయి. The Lord Jesus spoke about it. ప్రభు యేసుక్రీస్తు వారు దాని గురించి మాట్లాడారు, కడవరి దినాల గురించి. And yet the Lord will have a church that will endure everything. అలా జరిగినప్పటికీ సంఘం వీటన్నిటి నుంచి కూడా సహించుకుంటూ చేరుకుంటుంది. The Lord will have his elect who will overcome everything. జరుగుతున్న సమస్తలన్నిటిని కూడా జయించి అక్కడ చేరుకుంటుంది సంఘం. అలాంటి సంఘం ఉంటుంది ఆయనకు. And will stand with the Lord in that day. ఆ దినమందు ప్రభుతో ప్రభు ఎదుట నిలబడతాడు. You know, so these are the days for his true church, the God's covenant people. దేవునికి చేత నిబంధన పొందినటువంటి ఆయన ప్రజలకు నిజమైన శేషించబడిన వారి కోసం ఈ రోజులు ఇవి. Where they are to be prepared. అక్కడే వారు సిద్ధపడాలి. God is sending his word. దేవుడు తన వాక్యాన్ని పంపిస్తున్నాడు తన సంఘాన్ని సిద్ధపడడం కోసం. If there is a real word, one word for his church, and that word is prepare. సంఘాన్ని చెప్తున్నదల్లా కూడా ఒకే ఒక మాట, అదేంటంటే సిద్ధపడు. కిస్కో బోలాని సంఘముకు సిద్ధపడి చెప్తున్నాడు. There is a strong word for his church in this hour, and that is the word prepare. బలమైనటువంటి మాట ప్రభు సంఘాన్ని చెప్తున్నది ఏంటంటే అది సిద్ధపడు అని. Yes. And we thank God for all that God has spoken to us even the last week. గత వారం ప్రభు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభు కొందరు చెల్లిస్తున్నారు. The Lord has been speaking to us how we need to put the Lord at first, or he has to be first in our lives. కొన్ని వారాలు క్రిందటి నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభువుని ఏ రీతిగా మనం మొట్టమొదటి స్థానంలో పెట్టాలనేది. He has to be first in our lives. మన జీవితంలో ఆయన మొదటి స్థానంలో ఉండాలి. The Lord has been speaking to us. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. Thou shalt love the Lord thy God. నీ దేవుడైన యెహోవాను నీ ఆత్మతో ప్రేమించాలి. With all thine heart. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించాలి. ప్రభు కోరుకున్నది ఏంటంటే అందరికంటే అన్నిటికంటే పైగా ప్రేమించాలి. కొన్ని వారాల క్రిందటి నుంచి ఈ యొక్క సంబంధాలు, రక్త సంబంధాల గురించి వింటున్నాను.
దేవుని సన్నిధిలో మన యొక్క సంబంధాలు విగ్రహారాధన కావచ్చు. You know, and the Lord really warned us about these things. ఈ విషయాల గురించి ప్రభువు మనల్ని హెచ్చరించాడు. You know, last week we heard about we heard from the life of Martha and Mary. గత వారం అయితే మనం మార్తా మరియమ్మ జీవితాల గురించి మనం విన్నాం. You know, and how that pictures the life of believers even today. వారి జీవితాలు ఇప్పుడు ఉన్నటువంటి విశ్వాసులకు ఎంత చక్కగా చిత్రీకరిస్తున్నాయో చూడండి. Martha was cumbered with many cares. మార్తా అయితే అనేక విషయాల గురించి విచారము తొందపాటు కలిగి ఉన్నది. ప్రభు గురించి తన శిష్యుల గురించి కూడా ఆమె తొందరపాటు విచారం కలిగి ఉన్నది. అక్కడ తన జీవితంలోంచి మనం చూస్తున్నాం కదా లోకానుసారమైంది మనం కనబడుతున్నాం. అది ప్రభు మీద కేంద్రీకరించబడింది కాదు. తన హృదయం మీద ఉన్నటువంటి అనేక విషయాలు అది దేవుని మనసులో ఏమున్నదో అది గుర్తించలేదు. కానీ మరియా అయితే యేసుక్రీస్తు పాదాలయందు కూర్చోడానికి ఇష్టపడింది. ప్రభు అంటున్నాడు కదా ఒకటే ఒకటి అవసరమైంది, అది మరియా ఎన్నుకున్నదండి. As we heard, మనం విన్నాం కదా, if we fail to sit at the feet of the Lord now, ఇప్పుడు గాని మనం ప్రభు పాదాల ఎదుట గాని కూర్చోకపోతే, then we will become his footstool, ఆయన చేత నలగొట్టబడేటువంటి పీఠభూమిగా మారిపోతాం. గాని ఇప్పుడు గాని మనం నేర్చుకుంటే ఆయన పాదాల దగ్గర కూర్చోవడం, we will sit with him in his throne, ఆయనతో పాటు ఆయన సింహాసనంలో మనం కూర్చుంటాం. So the Lord is calling his church to that place of being at the feet of the Lord. ప్రభు తన సంఘాన్ని తన పాదాల ఎదుట కూర్చునే స్థానానికి పిలుస్తున్నాడు ఆయన. యు నో ద గుడ్ పార్ట్, అది ఉత్తమమైన భాగం, దట్ షల్ నాట్ బి టేకెన్ అవే, అది ఆమె ఎదుట నుంచి తొలగించబడదు. దట్ టు బి యు నో గివెన్ టు ద లార్డ్ ఎ పార్ట్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో క్రీస్తుకి అప్పగించాలి, క్రీస్తుతో భాగమై ఉండాలి. అది ఆమె వారి దగ్గర నుంచి తీసివేయబడదు. And those who choose this good part, ఎవరైతే ఈ ఉత్తమ భాగాన్ని ఎన్నుకుంటారో, what they have chosen, వారు ఏమైతే ఎన్నుకున్నారో అది మాత్రమే కలిగి ఉండడం కాదు గాని, but there will be a great comment of the Lord in that day of the Lord. ప్రభు యొక్క దినమందు ప్రభు యొద్ద నుంచి గొప్ప మెప్పు ప్రశంస కలుగుతుంది. No, there will be a comment of the Lord. God will come. ప్రభు యొక్క మెప్పు దొరుకుతుంది ఆ రోజున. Yes. And Martha knew nothing of that kind of devotion. మార్తాకి ఆ రకమైనటువంటి భక్తి గురించి ఏమీ తెలియదు. యు నో ఆల్ దట్ ద కైండ్ ఆఫ్ డివోషన్ దట్ షీ న్యూ వాస్ టు బి బిజీ. ఆమెకి తెలిసినటువంటి భక్తల్లో కూడా బిజీగా ఉండడమే. ఓన్లీ దట్ షీ వాస్ బిజీ, దట్ ద కైండ్ ఆఫ్ డివోషన్ షీ న్యూ. ఆమెకి తెలిసిన భక్తల్లో కూడా దేవుని పేరు మీద బిజీగా ఉండడమే. ద కైండ్ ఆఫ్ డివోషన్, భక్తి అంటే ఆమె దృష్టిలో ఏంటో తెలుసా, ఆ ప్రభు కొరకు బిజీగా ఉండడమే. ద కైండ్ ఆఫ్ డివోషన్ దట్ షీ న్యూ వాస్ టు బి బిజీ ఫర్ గాడ్. ఆమెకి తెలిసిన భక్తల్లో కూడా ప్రభు కోసం విరగబడి సేవ చేసేయడం, బిజీగా ఉండడం, ఈ పని తర్వాత ఆ పని చేయడం అనేది ఆమెకి తెలుసు. భక్తికి విషయమే జానా ఏకి ప్రభుకి వెళ్ళే వ్యస్తువనా. That's all she knew. ఆమెకి తెలిసినదల్లా కూడా అదే భక్తి. But she didn't know the kind of devotion that Mary had. మరియమ్మ దగ్గర ఉన్న భక్తి ఆమెకు తెలియదు. That was to sit at the feet of the Lord. అది ప్రభు పాదాల యొద్ద కూర్చుని వెళ్ళడం. That is what the Lord desired. అది ప్రభు కోరుకున్నది. And so we saw these two realms of life. ఈ రెండు రకాలైనటువంటి జీవితాలను మనం గత వారం చూసాం. The Lord warned us in many ways through these two lives. ఈ వీరిద్దరి జీవితాల ద్వారా ప్రభు మనకు అనేక రకాలుగా హెచ్చరిక చేశాడు. వారిద్దరి జీవితాల ద్వారా ప్రభు మనల్ని హెచ్చరించాడు. దిస్ ఇస్ వాట్ వి కన్క్లూడెడ్ లాస్ట్ వీక్. మనం చివరిగా ముగించింది ఎలాగనంటే గత వారం, yes, we need to understand that the Lord wants a people for himself. ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, ప్రభుకి తనకంటూ ఒక ప్రజలు కావాలి అని ఆయనకు అవసరమై ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. ఐసే ప్రకార్ కా లోక్ హో జో పూరి తరహ సే ప్రభు కు దియా గయా.
మరియమ్మ లాంటి సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించిన జీవితాలు కావాలి. ఆయనకి ఎటువంటి భార్య కావాలంటే ఏక వధువు హూ హాస్ ఐస్ ఫర్ హిమ్ అలోన్, ఆయన మీద మాత్రమే తన దృష్టినంతా కళ్ళు కేంద్రీకరించిన వధువు కావాలి. You know, so this is what God is looking for. దాని గురించే ప్రభువు వెతుకుతున్నాడు. ఆయనకు ఒక వధువు కావాలి, ఆయనకు ఒక భార్య కావాలి. Who has eyes for him alone. ఆయనను మాత్రమే దృష్టి కేంద్రీకరించినటువంటి వారు కావాలి. Of believers whose loyalties are undivided. ఆ ఎవరిది సంఘము ఎవరి He wants to have a people who will have everything including human relationships to sit at his feet. ఆయనకి ఎలాంటి దేహం కావాలంటే వారి సంబంధాలు కూడా ఆయన పాదాల దగ్గర పెట్టేవారు కావాలి. Every relationship that is surrendered to Christ. ప్రతి సంబంధం కూడా ఆయనకి సమర్పించుకోవాలి. That nothing will have precedence over him. ఆయన కంటే పైగా ఏది ఉండకూడదు. He wants brothers and sisters who will follow him whithersoever he goeth. ఆయన ఎక్కడ వెళ్తాడో అక్కడికి వెళ్ళేటువంటి సహోదరి సహోదరులు ఆయనకు కావాలి. He wants a first fruits company of saints who will stay true to him. ఆయనకి ప్రథమ ఫలం ఎలాంటిది కావాలంటే ఆయన ఎదుట యథార్థంగా నిజాయితీ ఉంటే వారు కావాలి. Who will stay pure for him. ఆయనకు పరిశుద్ధంగా ఉండేవారు. They will become bone of his bone and flesh of his flesh. ఎవరు కావాలంటే ఆయనకి శరీరంలో శరీరమైన వారు, ఎముకల్లో ఎముకలైన వారు. You know, and it's very important. ఇది చాలా ప్రాముఖ్యం. That we give ourselves to this work of God in our lives. మన జీవితంలో ఈ కార్యం జరగడానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. So it is not just that we spend all our time with the word of God and in prayer. That's not what it means. దీని అర్థం మన రోజంతా వాక్యంతో పాటు ప్రార్థనలు ఉండాలని కాదు. ఇక్కడ we must spend time with the Lord. మనం ప్రభు దగ్గర గడపాలి, అందులో అనుమానం లేదు. This feed means much more than that. అక్కడ కూర్చోవడమే కాకుండా దానికి మించింది కూడా ఉంది. Surrender our lives at his feet. ఆయన పాదాల దగ్గర మన జీవితాలు సమర్పించుకోవాలి. It means everything in our lives is brought at his feet. మన జీవితంలో ఉన్న సమస్తం కూడా ఆయన పాదాల దగ్గర తీసుకురావాలి. It means that he is the highest and this he is the first in our lives. మన జీవితంలో ఆయనే అత్యున్నతమైన స్థానము, ఆయనే ప్రథమమై ఉండాలి. Everything is laid at his feet. ఆయన పాదాల ఎదుట సమస్తం పెట్టాలి. Everything is at his feet. ఆయన పాదాల ఎదుట సమస్తం పెట్టాలి. That's what we see in the life of the apostle Paul. ఇదే విషయాన్ని మన అపొస్తలు పౌలు జీవితంలో చూడొచ్చు. He was a man very busy. ఆయన చాలా బిజీగా ఉన్నటువంటి వ్యక్తి. And we see in 2 Corinthians chapter 12 we read he speaks there about the cares of the churches. ఆయన 2 Corinthians 5:12 చదువుతాం కదా, సంఘముల గురించినటువంటి చింత నాకు కలిగినదంటాడు. సంఘముల గురించి చింత నాకు కలిగినదంటాడు. And we see him one who was in so many sufferings and difficulties because of the gospel. సువార్త నిమిత్తం ఎన్నో శ్రమలు, కష్టాలు, హింసలు పడినటువంటి వ్యక్తిగా కూడా మనం చూడొచ్చు ఆయన్ని. But in the business of his life, అంత బిజీగా ఉన్న జీవితంలో కూడా, in all that he was doing unto the Lord, ప్రభుకి కోసం ఏమైనా చేసినప్పటికీ, he was one whose focus was on the Lord. ఆయన యొక్క దృష్టి మాత్రం ప్రభు మీద ఎప్పుడు తప్పిపోలేదు. His posture was as Mary at the feet of the Lord. ఆయన స్థానం ఎలా ఉన్నదంటే మరియా యేసుక్రీస్తు పాదాల దగ్గర ఉన్నట్టు. You know, we also can see the example of Moses in the Old Testament. పాత నిబంధనలో మోషే యొక్క జీవితాన్ని కూడా మనం చూడొచ్చు. He was a busy man with millions of people being brought out of Egypt and heading towards the promised land. ఆయన
ఐగుప్తులోంచి లక్షల మందిని తీసుకొచ్చి వాగ్దాన దేశం తీసుకుని వెళ్ళినటువంటి అంత బిజీగా ఉన్నప్పటికీ అండ్ మూవింగ్ టు ద ల్యాండ్ ఆఫ్ ప్రామిస్ ఆయన వాగ్దాన దేశంతో తీసుకుని వెళ్తున్నప్పటికి విత్ మెనీ సిట్యుయేషన్స్ అనేక పరిస్థితుల గురించి ఆయన విసిగెత్తిపోయాడు. అయినప్పటికీ ద పోస్చర్ ఆఫ్ మోసెస్ వాస్ జస్ట్ లైక్ మేరీ at the feet of the Lord. ఆయన జీవితం యొక్క స్థానం ఎలా ఉన్నదంటే మేరీ యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర ఉన్నట్టుగున్నది. You know, that was the posture of Moses. అదే మోషేకు ఉన్నటువంటి స్థానం. He was always there, you know, to listen from God. దేవుని ఏం చెప్తాడని ఎప్పుడు వింటూ ఉండేవాడు. To Moses. ప్రభు ఈ మోషేస్తో మాట్లాడాడు. He was in the place of hearing the Lord at all times. సమస్తము ప్రతిసారి కూడా ప్రభు ఏం చెప్తాడని వినేటువంటి స్థానంలో ఉండేవాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ ఉండదానికో మనం మోకరించి ప్రార్థన చేసి వాక్యం చదువుతున్నామేమో అది చాలా మంచిది చెయ్యాలి. Our life at the feet of the Lord is a great challenge in our lives. Migilina vishayalu migilina samayalu kuda prabhu paadala degiri teesukuradam anedi goppa challenge. We need to maintain in our lives. Aa sthanaanni aa yokka manu maintain cheyali. Prabhu manu sahayam cheyali. The highest in our lives. Ayana mana jeevithamlo atyunnatamaina sthanamlo raavali. That's the posture the Lord wants his church is remnant in these end times to maintain. తన సంఘము ఈ స్థానంలో ఉండాలని అది మెయింటైన్ చేయాలని ఆయన కోరుతున్నాడు. May God help us. Let's move on today. ప్రభు మనకు సహాయం చేయను గాక. So we see that the Lord is wanting us to be focused on him. Undivided attention and focus on the Lord is what is God desiring of his church. In these end times ee kadavara dinallo tana sanghani ela korukunnadante ye rakanganu kuda vibhajimpa padakunda sampurna kendra drishti mana ayana meda kendrikarinchalani korutunnadu ayana vaipu chuchuchu focusing on him ayana mede drishtini kendrikaristu attention in the midst of many things around us mana chuttu enno jarugutunnappudiki vaati madhyalo ye matram vibhajimpabadakunda mana drushti aayana meede kendrigatham korutunnadu aa moshe vishayam alla jarigindi it was so with the apostles and as we saw the life of even paul gar jeevithamlo apostol jeevithalalo kuda alage jarigindi you know so we want to move on today ee roju mana munduku saagudam turn with me to the book of hebrews హెబ్రీయుల రాసిన పత్రిక 9 అధ్యాయం బుక్ ఆఫ్ హీబ్రూస్ అండ్ చాప్టర్ 9 అండ్ ఇట్స్ మై ప్రయర్ గాడ్ వుడ్ ఓపెన్ అవర్ ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు సీ దోస్ థింగ్స్ హీ వాంట్స్ టు మినిస్టర్ టు us టుడే. నా ప్రార్థన ఏమిటంటే ఈ రోజు ప్రభు మనతో మాట్లాడే మాటల ద్వారా మన నేత్రలు తెరవబడి చూడాలని 9:28 For Christ is not entered into the holy places made with hands, which are the figures of the true, but unto heaven itself, now to appear in the presence of God for us. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. Nor yet that he should offer himself often as the high priest entereth into the holy place every year with the blood of others. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తనతాను పరిశుద్ధులకు ప్రవేశింపలేదు. Have suffered since the foundations of the world, but now once in the end of the world hath he appeared to put away sin by the sacrifice of himself.
అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి ఎందు తను తానే బలిగా అర్పించుకుంటారు. Without sin unto salvation. మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకే ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఇండు వారికి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. Now in these scriptures, ఈ లేఖన భాగంలో we see three appearances of Christ. మూడు రకాలుగా యేసుక్రీస్తు వారు కనబడడం కనబడుతుంది. With the title The Three Appearances of Christ. English lo oka pustakam unnadi Three Appearances yes, of Christ. No, I'm not going to share on that. Dan gurinchi nenu cheppadam ledhu. Now in verse 26 26th vachanamlo he appeared to put away sin. Ayana motta modatiga paapamulanu teesiveyadam kosam pratyakshamayyadu. పాప నివారణ చేయుటకే ఒక్కసారి ప్రత్యక్షపరచబడి పాప నివారణ కొరకు ఒక్కసారి ప్రత్యక్షపరచబడి పాప నివారణ చేయుటకే ప్రత్యక్షపరచబడెను. Yes. Then we read in verse 24. 24వ వచనం. But unto heaven itself now to appear in the presence of God for us. దేవుని సముఖమందు కనబడటకు మన కొరకు ఆయన పరలోకమందు ప్రవేశించెను. మన కొరకు దేవుని సముఖమందు కనబడటకు పరలోకమందు ప్రవేశించెను ప్రత్యక్షపరచబడెను. ఆయన దేవుని ఎదుట ప్రత్యక్షమవుతున్నాడు. He appeared. ఆయన ప్రత్యక్షమయ్యాడు. Now appearing. ఇప్పుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. 28వ వచనం. So Christ was once offered to bear the sins of many and unto them that look for him shall appear. తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును ప్రత్యక్షమగును అవలేదు. కనబడ్డాడు, కనబడుతున్నాడు, అప్పుడు కనబడతాడు. He is appearing and he shall appear. Ayana oka sari pratyaksham ayyadu, ayana pratyaksham avutu unnadu, ayana pratyaksham avutadu raabe roju. We see the ministry of the Lord. You know, he died on the cross. Mana ikkada prabhu yokka paricharyam chudochu, ayana silulo chanipoyadu. Tandri eduta ayana pratyaksham ayyadu. Yes. Now he is appearing. Ayana ippudu ani roju ayana daggara kanapadutunnadu. Yes, it's a present continuous. He is appearing, he is interceding for his people. ఆయన ప్రజల నిమిత్తం ఆయన ఎదుట నిలబడి ఆయన మన తరపు విజ్ఞాపన చేస్తున్నాడు. Interceding for us. He is appearing. తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని తన ప్రజల కోసం విజ్ఞాపన చేస్తూ ప్రత్యక్షమవుతున్నాడు. We want to know more, please read that book, The Three Appearances of Jesus Christ. ఇంకా తెలుసుకోవాలనుకుంటే పుస్తకం చదవండి. Now, we'll come to verse 28. You know, it says, and unto them that look for him shall he appear. ఆయన కొరకు కనిపెట్టుకుని వారి నిమిత్తం ప్రత్యక్షమవుతున్నాడు. ఈ రోజు ఈ మాట గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. తన కొరకు కనిపెట్టుకుని వారి ఇంటి నిమిత్తం రెండవసారి ప్రత్యక్షమగును. You know, and to them that look for him shall he appear. ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటున్నారో వారి కోసం ప్రత్యక్షమవుతారు.
ఎవరైతే ఆయన కోసం ప్రత్యక్షం అవుతారు వారి కోసం ఆయన వస్తున్నాడు. ఎవరైతే ఆయన కొరకు కనిపెడుతున్నారు వారి నిమిత్తం ఆయన ప్రత్యక్షం అవుతాడు. ప్రతి వారి నిమిత్తం ఆయన ప్రత్యక్షం అవడం లేదు. ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నారో వారి నిమిత్తం ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. As we heard about relationships, manamu sambandhalu rakta sambandhalu gurinchi vinnam kada. When we consider relationships in the earth, bhoomi meedu unnatuvanti sambandhalu gurinchi aalochinchesthe, everyone who is an expert in relationships, prati varu kuda ee sambandhalu erpadu chesukunna chaala nipunulu. Vaaru cheppede entante, vaaru telise entante, that you never get more out of a relationship than you have put into it. నువ్వు ఎంతగా దాంట్లో పెడతావో దానికంటే మించినప్పుడు సంబంధం ఏర్పడదు. Out of a relationship than you have put in. నువ్వు ఎంతగా దాంట్లో పెడతావో దానికంటే మించినటువంటి సంబంధం నీకు ఉండదు. So a relationship is a matter of building up or investing oneself. ఈ సంబంధం అనేది మనం నిర్మించుకోవాలి, దాని మీద పెట్టుబడి పెట్టాలి. There is an investing or there is a developing. అది మనలో మనము దాంట్లో పెట్టుబడి పెట్టాలి, అది అభివృద్ధి చెందుతూ ఉండాలి. It has to be built up. అది నిర్మించుకోవాలి. Relationship is an investing of our life, our time, it's something to be built up. అది మన సమయాన్ని మన జీవితాన్ని సమర్పించుకుని దానితో మనం కట్టుకోవాలి. అదే రకంగా యేసు ప్రభువుతో కూడా we saw how Mary invested her life. మనం చూసాం మేరీ ఏ రీతిగా తనను పెట్టుబడి పెట్టింది. ప్రభు మీద దృష్టిని కేంద్రీకరించింది. అనేక విషయాల ద్వారా ఆమె ఆకర్షించబడలేదు. ఆమె విభజించుకోలేదు. హర్ హార్ట్ వాస్ సింగిల్ ఫోకస్డ్. తన హృదయం ఒకే హృదయం దేవుని మీద, ద మాస్టర్, తన యజమానుని వైపు మాత్రమే చూస్తున్నది. తన కన్నులు తన యజమానుని మీద ఉన్నది. హౌ షీ ఇన్వెస్టెడ్ హర్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. మనం చూడొచ్చు ఏ రీతిగా ప్రభువులో ఆమె తన పెట్టుబడి పెట్టిందో. షల్ నాట్ బి టేకెన్ అవే ఫ్రమ్ హర్. ప్రభు అంటున్నాడు కదా తన దగ్గర నుంచి తీసివేయబడదు. What we put in is what we get out of it. మనం ఎంత పెట్టుబడి పెడతామో దాని నుంచి అంత లాభం వస్తుంది కూడా. We are going to end up in exactly the same way. మనం కూడా అదే రకంగా మన ముగింపు జరుగుతుంది. If we would invest our life, మన జీవితాన్ని గాని మనం పెట్టుబడి పెడితే, something that shall not be taken away. అది ఆయన దగ్గర నుంచే తీసివేయబడదు. That's what the Lord said unto Mary. అది ప్రభు మేరీతో చెప్పినది మరియంతో. The same amount what we invest in it. మన దాంట్లో ఎంత పెట్టుబడి పెడతామో అంతే మనకు దొరుకుతుంది. The Lord said unto Mary, to Martha, that Mary has chosen. మార్తతో ప్రభు చెప్తున్నాడు కదా మరియం ఎన్నుకున్నది. ఆమె ఉత్తమమైన భాగాన్ని ఎన్నుకున్నది. ఆమె యేసు క్రీస్తులో పెట్టుబడి పెట్టడానికి ఎన్నుకున్నది. Great challenge for his church, his remnant today to invest their lives in him. ఈ రోజున సంఘానికి శేషించబడిన వారికి పెట్టుబడి పెట్టడానికి ఎంతో అవకాశం ఇచ్చాడు దేవుడు. Yes. Now remember one thing. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. God will never force anyone. దేవుడు ఎవర్ని కూడా బలవంతం చేయడు. The Lord never forced Martha. ఆ మార్తను కూడా బలవంతం చేయలేదు ప్రభు. He didn't tell her you leave all your pots and cans and come and sit here like Mary. He didn't tell. ఆయన నీ పనులన్నీ ఆపుచేసి నువ్వు మేరీలా కూర్చొని చెప్పలేదు. But the corrective words that he spoke to Martha was for Martha to accept, repent and come take the place. ఆ దిద్దుబాటు మాటల ద్వారా ప్రభు ఏం చెప్తున్నాడంటే ఆమె తన్ను తానుగా వదిలిపెట్టి వచ్చి మార్త మరియలా కూర్చోవాలని. I said nahi bola.
బట్ ఇఫ్ షీ హడ్ టేకెన్ దట్ కరెక్షన్, ఆమె ఆ యొక్క దిద్దుబాటు తీసుకుంటే, లీవింగ్ ఎవ్రీథింగ్ అండ్ సెడ్ లైక్ మేరీ, తను చేస్తున్న పనులన్నీ కూడా వదిలిపెట్టి మరి అలా కూర్చుండును. బట్ హీ డిడ్ కంపెల్ మార్థా టు డు దట్. ప్రభువు ఆమెను అలా చేయమని బలవంతం చేయలేదు. You know, remember, brothers and sisters, the Lord will never force anyone. ప్రభు ఎవరిని కూడా బలవంతం చేయడు, నన్ను బలవంతం చేయడు. నా జీవితంలో ఆయనే సమస్తమై ఉండాలని నన్ను బలవంతం చేయడు. ఎవరిని కూడా తన్నే తాను సమస్తమై ఉండాలని ఎవరిని బలవంతం చేయడు. నన్ను చేయడు, ఆయన నాకు చూపిస్తాడు నా జీవితం నుంచి ఆయనకి ఏం ఆశిస్తున్నాడో అది చూపిస్తాడు అంతే. ఆయన వెలుగును చూపిస్తాడు, ఆయన చిత్తాన్ని ఆయన బయలుపరుస్తాడు, ఆయన ఆశను నాకు చూపిస్తాడు. ఆయన నన్ను బలవంతం చేయడు. ఇట్ ఇస్ ఫర్ మీ టు చూస్, ఇది నేనే ఎన్నుకోవాలి. He will never force me, force us. నన్ను మనల్ని ఆయన బలవంతం చేయడు, మన జీవితంలో ఆయన సమస్తమై ఉండాలని చేయడు. ఆయన చిత్తాన్ని మనకు ఆయన బయలుపరుస్తాడు, మన తర్వాత ఎన్నుకోవాలి. Whosoever will, ఎవరైనాను అని అంటాడు. అందుకే చాలా చోట్ల who keeps his will on that matter, తన యొక్క చిత్తాన్ని దేవుడు బయలుపరిచిన దాని మీద పెడతాడా లేదని చూస్తాడు ఆయన. బికాజ్ దిస్ ఇస్ ట్రూ, ఇది నిజం. మెనీ బిలీవర్స్, అనేక మంది విశ్వాసుల జీవితాల్లో చేంజింగ్ ఆర్ తొందర తొందరగా మార్పు చేస్తారు. యూసేజ్ దట్ మీన్స్ టు గివ్ సమ్వన్ బ్యాక్ లెసర్ దెన్ దే ఓ. ఎంత ఇవ్వాలో దానికంటే తక్కువగా ఇవ్వడం. వారు to give someone back less than less than what they really owe, ఎంత వారు తిరిగి వారు ఇవ్వాలో దాని ఇవ్వదలసిన దానికంటే తక్కువగా ఇవ్వడం. So many believers, అనేక మంది విశ్వాసులు are short changing themselves. ఈ రకంగా వారు తక్కువగా ఇస్తున్నారు దేవునికి ఇవ్వాల్సిన దానికంటే. They are giving lesser than what they really ought to give. ఎంత ఇవ్వాలో దానికి ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇస్తున్నారు. ఎందుకు? Because God doesn't force them. ఎందుకంటే ప్రభు వారిని బలవంతం చేయలేదు కాబట్టి. So many believers are short-changing themselves. ఈ రకంగా అనేక మంది విశ్వాసులు తక్కువ ఇస్తున్నారు. The Lord less than what they really owe. ఎంత ప్రభువుకి ఏ స్థానం ఇవ్వాలో దానికి ఇవ్వాల్సిన దానికంటే తక్కువ స్థానం ఇస్తున్నారు. They are choosing other things. ఇతర విషయాలు ఎన్నుకుంటున్నారు వారు. They are choosing other things now. ఇప్పుడు ఇతర విషయాలు ఎన్నుకుంటున్నారు. And remember, they are going to be disappointed when the Lord returns. ప్రభు తిరిగి వచ్చినప్పుడు వారు నిరాశపడతారు. They are going to be disappointed in the day of the Lord. ప్రభు యొక్క దినమందు వారు నిరాశపడతారు. Oh may God help us. ప్రభు మనకు సహాయం చేయండి. The scripture says, లేఖనం చెప్తుంది కదా, unto them that look for him shall he appear. ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటారో వారి నిమిత్తమే ప్రత్యక్షమవుతాడు. గొప్ప బహుమానం ఏంటంటే, యూనియన్ ద అతి సన్నిహిత సంబంధం, యు నో విత్ ద లార్డ్, యు నో ఆర్ రిజర్వ్డ్ ఫర్ దోస్ హూ ఆర్ లుకింగ్ ఫర్ హిమ్. ఆయన కొరకు కనిపెట్టు వారి నిమిత్తం ఆయన సిద్ధపరిచాడు. సే దట్ అగైన్, ని మరలా చెప్తాను, రివార్డ్స్ గొప్ప బహుమానాలు, యూనియన్ సన్నిహిత సంబంధం, విత్ ద లార్డ్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ దోస్ హూ ఆర్ లుకింగ్ ఫర్ హిమ్. ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారి కోసమే ఆయన రిజర్వ్ చేసి ఉంచాడు. వాట్ దగ్గర సంబంధం, సన్నిహిత సంబంధం, ఆయన గొప్ప బహుమానాలు ఆయన సిద్ధం చేసి, గొప్ప బహుమానాలు ప్రతిఫలము, అండ్ ద క్లోజెస్ట్ యూనియన్, అతి సన్నిహిత సంబంధము విత్ ద లార్డ్, ప్రభుతో, దీస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ దోస్ హూ ఆర్ లుకింగ్ ఫర్ హిమ్. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో వారి కోసం రిజర్వ్ చేసి ఉంచాడు. దోస్ హూ ఆర్ లుకింగ్ ఫర్ హిమ్, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో ఫర్ దెమ్ ఇట్ ఇస్ రిజర్వ్డ్.
వారి నిమిత్తమే ఇది నాట్ ఫర్ దోస్ హూ ఆర్ రిజర్వ్ చేసిన వెయిటింగ్ టు బి రాప్చర్డ్ టు ఎ పార్టీ ఇన్ ద స్కై అది వారి కోసం కాదు ఆయన రాకడ వచ్చినప్పుడు ఎగిరిపోయి అక్కడ పార్టీ చేసుకుందాం అనుకున్న వాళ్ళు కాదు ఇట్స్ నాట్ ఫర్ దోస్ హూ ఆర్ వెయిటింగ్ టు గెట్ దేర్ మెన్షన్స్ ఓ ఆయన రాకడ రాగానే మాకు అంతఃపురంలో దూరేద్దాం అన్న వాళ్ళ కోసం కాదు Not for those who are looking for an escape from the misery of this life. ఈ జీవితంలో విసిగెత్తిపోయి ఈ జీవితాల నుంచి తప్పించుకొని అక్కడికి వెళ్ళిపోదాం అన్న వారి కోసం కాదు. Not for those who are waiting to get God's power to do ministry. దేవుని శక్తిని పొంది మీద గొప్ప సేవ చేద్దామని ఎదురు చూసుకున్న వారి గురించి కాదు ఇవి. But for those who are looking for him. ఆయన కొరకు ఎదురు చూసే వారి కోసం యు నో ఎవ్రీథింగ్ ఇస్ బ్రాట్ అండర్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ సమస్తమును ప్రభు యొక్క పాదాల కింద తీసుకొని రాబోతుంది వేర్ ద లార్డ్ ఇస్ ద ఫోకస్ ఇన్ దేర్ లైఫ్స్ వారి జీవితంలో ప్రభువును మాత్రమే కేంద్రీకరించుకున్నవారు వారికే గాడ్ ఇస్ డ్రాయింగ్ హిస్ చర్చ్ టు దట్ ప్లేస్ వేర్ యు నో ద చర్చ్ విల్ హావ్ వన్ థింగ్ అపాన్ హర్ హార్ట్ అండ్ దట్ ఇస్ దేర్ సేవియర్ దేర్ లార్డ్ and their husband man the bridegroom prabhu tana sangham vishayamlo okati korukuntunnadu adi chestunnadu entante sangham aayanani maatrame prabhu ga varudu ga poorna drushtini aayana meeda kendrikinchunnadu there will be many many distracting things ee anekamainave itara vaipu aakarshinche unnave there will be many things anekamaini untayi but gaani we need to be deliberate to focus and maintain that posture in our lives mana jeevithamlo aayane meede drushti kendrikirinchi unnatundi jeevithanni manu maintain cheyali now turn with me to the book of philippians chapter 3 philippians rasana patrika 3rd adhyayam philippians chapter 3 philippians rasana patrika 3rd adhyayam and verse 20 20th vachanam Philippians chapter 3 verse 20 Philippians rasan patrika for our conversation is in heaven mana paurasthiti paralokamandu also we look for the savior the lord jesus christ akkada nundi prabhu aina yesu christ anu rakshakuni nimittamu kanipettukoni unnamu who shall change our vile body that it may be fashioned like unto his glorious body according to the working whereby he is able even to subdue all things unto himself samastamunu tanaku lobarchukona jalina shaktini batti ayana manas deena shariramunu tana mahimagala shariramunaku samaroopamu galadaniga marchunu oh may god help us prabhu manaku sahayam cheyandi you know so the word of god says లేఖనం చెప్తుంది ఫర్ అవర్ కన్వర్సేషన్ ఇస్ ఇన్ హెవెన్ మన యొక్క పౌరస్థితి అని తెలుగులో ఉంది కానీ అక్కడ మన యొక్క కన్వర్సేషన్ వాట్ డస్ ఇట్ సే స్వదేశ్ పౌరస్థితి అని ఉంది అవర్ కన్వర్సేషన్ ఇస్ ఇన్ హెవెన్ ఆయనతో మాట్లాడుట అనేది ఫ్రమ్ వెన్స్ ఆల్సో వి లుక్ ఫర్ ద సేవియర్ అక్కడ నుండి మనం ప్రభు యేసుక్రీస్తు రక్షణ గురించి రక్షకునికి నిమిత్తం కనిపెడుతున్నాం we will also change our bodies ఆయన మన శరీరాలను మార్చుతాడు now you know god's people continually you know talk about many many things దేవుని ప్రజలు అనేక విషయాల గురించి మాట్లాడుతుంటారు దేవుని ప్రజలైన వారు అనేక విషయాలు మాట్లాడుతుంటారు the spiritual world today ఈ రోజున మనకు ఉన్నటువంటి ఆత్మీయ లోకాన్ని చూస్తే టాక్ అబౌట్ మెనీ థింగ్స్ దట్ దే వాంట్ గాడ్ టు డు ఇన్ ద చర్చ్ వారు అనేకమైన విషయాలు దేవుని సంఘంలో ఏం చేయాలనేది వారు మాట్లాడుతుంటారు దే టాక్ అబౌట్ ద ప్రొఫెసీ ఆఫ్ హిస్ కమింగ్ బ్యాక్ అగైన్ తిరిగి రావడం గురించినటువంటి ప్రవచనాల గురించి మాట్లాడుతుంటారు భవిష్యవాణి కే బారే మే బాత్ కర్తే హై You know, and they talk about the one world government that will emerge soon in answer to
the prophecies in the Bible. బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలను బట్టి ప్రపంచమంతా ఒకే ప్రభుత్వం ఒకే దేశంగా మారిపోతుందని దాని గురించి మాట్లాడుతుంటారు. You know, they talk about the coming judgments. రాబోయే తీర్పుల గురించి మాట్లాడతారు. They talk about the saving of the world. లోకంలో లోకాన్ని రక్షణ గురించి మాట్లాడతారు. They talk about going to heaven. పరలోకం వెళ్ళడం గురించి మాట్లాడతారు. You know, they talk about many things. అనేక విషయాలు మాట్లాడతారు. They preach about many things from the Bible. దేవుని బైబిల్లో నుండి కూడా అనేక విషయాలు బోధిస్తారు. They are caught up with the things of God. దేవుని యొక్క విషయాలు గురించి వారు మునిగిపోయారు. The sad thing is, దుఃఖకరమైన విషయం ఏంటంటే, they are not looking for the savior. రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని వేచుకుని లేరు. The dangerous trend that we find today among God's people. దేవుని ప్రజల మధ్యలో ఈ భయంకరమైనటువంటి అపాయకరమైన స్థితిని మనం చూడొచ్చు. The question is that, but how many are focused on the Lord? Manalo enta mandi prabhu meeda maatrame drishti kendrikinchukunna, but how many are really looking for him? Enta mandi ayana koruku edurukoni kanipettu chustunna. How much of our day to day lives are actually wrapped up in Jesus? Mana prati roju jeevithamu ayanato mulugipoyi chuttabadi unnadi. యేసు క్రీస్తుతో సంపూర్ణముగా కప్పబడి ఉన్నది. దట్స్ ద క్వశ్చన్. అది ప్రశ్న. పాల్ సేస్ అవర్ కన్వర్సేషన్ ఇస్ ఇన్ హెవెన్. మన యొక్క మాటలాడుట పరిస్థితి పరలోకమందు ఉన్నది. ఫ్రమ్ వెన్స్ వి లుక్ ఫర్ ద సేవియర్. అక్కడ నుండే మన రక్షకుని గురించి కనిపెడుతున్నాం. So our conversation is in heaven. Man paristhiti paralokamandu unnadi. Yes. So if our conversation is heaven, then we talk about that. Man paristhiti paralokamandu unte manu dani gurinchi maatladali. But that's not what we are talking about. Dani gurinchi kada manu maatladadi. Not on the Lord. Maneka mana drishti prabhu meeda ledu. But today కానీ అవర్ డే టు డే లైఫ్ మన దైనందిన జీవితంలో ఇస్ నాట్ రాప్డ్ అప్ ఇన్ క్రైస్ట్ క్రీస్తుతో ముట్టబడి లేదు చుట్టబడి లేదు. ఇట్ ఇస్ రాప్డ్ అప్ ఇన్ రిలీజియన్ అది మతంలో ఇట్ ఇస్ రాప్డ్ అప్ చుట్టబడి ఉంది. ద ప్రొఫెటిక్ స్టడీస్ అబౌట్ హిస్ సెకండ్ కమింగ్ ఆయన రెండో రాకడ గురించి ప్రవచనాలు యొక్క ధ్యానాలు స్టడీలు పట్టున్నది. చర్చ్ వర్క్ ఓ సంఘపు పనుల్లో మనం చుట్టుబడి ఉన్నాం. ఇవాంజెలిజం ఓ సువార్తీకరణ దాంట్లో మనం చుట్టుబడి ఉన్నాం. ఇట్ ఇస్ రాప్డ్ అప్ ఇన్ ఫెలోషిప్ లైక్ ఇక్కడ అక్కడ సహవాసాలు చేయడం దాంట్లో చుట్టుబడి ఉన్నాం. బట్ నాట్ ఇన్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గాని యేసు క్రీస్తు. యు నో సో యాస్ వి హర్డ్ ఆర్ మనం వింటున్నాం ఇస్ అపియరింగ్ ఆయన ఎదురు చూసి వారి యొక్క పౌరస్థితి పరలోకమందు ఉన్నది. దట్ వర్డ్ కన్వర్సేషన్ ఇక్కడ పౌరస్థితి అనే శబ్దము డజంట్ మీన్ వాట్ వి సే మనం ఏమంటున్నామో అనేది కాదు. దట్ కెన్ బి ఎ వెరీ మిస్లీడింగ్ వర్డ్ ఇన్ ద కింగ్ జేమ్స్ ఈ కింగ్ జేమ్స్ అనువాదంలో అయితే చాలా చాలా మనలను తప్పు ద్రోవ పట్టించేటువంటి శబ్దం ఇది. You know, our conversation is not what we say. Mana conversation ledha maatladuta anedi conversation is not what we say. Manu em cheptunnam anedi kaadu. Jo conversation jiska hindi paryay hai kehna ya bolna ye usse uska mana maatladuta anedi conversation jo baat karna ye కుచ్ బాత్ కర్నే కా బాత్ నహీ హై. ఆల్రైట్ ఓకే ఏదో విషయాలు మాట్లాడుకోవడం కాదు కన్వర్సేషన్ మనం ఏం చేస్తున్నాం అన్నది. ద వర్డ్ కన్వర్సేషన్ ఈ కన్వర్సేషన్ అనేటువంటి శబ్దము మనం ఏం చేస్తున్నాము అనేది. ఇట్ ఇస్ హౌ వి లివ్ ఇది ఎలా మనం జీవిస్తున్నాము. ద రియల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కన్వర్సేషన్ ఇస్
హౌ వి లివ్ అండ్ వాట్ వి డూ, మనం ఏం చేస్తున్నాము ఎలా జీవిస్తున్నాం అనేది, మన సంభాషణ ఎలాగున్నది అనేది. యు నో, ఇఫ్ అవర్ conversation or if our citizenship is in heaven, then we need to behave and live like those who are heavenly. మన సంభాషణ లేక మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదనంటే మన జీవితాలు కూడా అలా జీవించాలి. That's what it really means. దాని అర్థం అది. It means is what we do and what we live. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం ఎలా జీవిస్తున్నాం. It's what occupies our time. మన సమయాన్ని దేన్ని ఆక్రమించుకుని ఉన్నది. Yes, it is what occupies our time and our energies and our resources. అది మన యొక్క మన శక్తి, మనకు ఉన్నటువంటి ఆధారాలు, దేన్ని ఆక్రమించుకుని ఉన్నాయి. That is what our conversation. అది సంభాషణ లేక పరిస్థితి అంటారు. What occupies our time. మన సమయాన్ని దేన్ని ఆక్రమించుకుని ఉన్నది. Our energies. మన శక్తిని దేన్ని ఆక్రమించుకుంది. మన యొక్క ఆధారాలు దేన్ని ఆక్రమించుకుని ఉన్నాయి. దట్ ఇస్ అవర్ కన్వర్సేషన్. అదే మన యొక్క సంభాషణ, అదే మన పరిస్థితి. ఇన్ రియాలిటీ నిజంగా మనం చేసేది కూడా అదే. రియల్లీ లుకింగ్ ఫర్ ద లార్డ్స్ రిటర్న్. నిజంగా మనం ప్రభు యొక్క తిరిగి రావడం గురించి ఎదురు చూస్తే, జాగ్రత్తగా వినండి, ఇఫ్ వి ఆర్ ట్రూలీ లుకింగ్ ఫర్ హిస్ రిటర్న్, ఆయన యొక్క తిరిగి రాకడ కోసం ఎదురు చూస్తే, యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి, our energy, our resources will not be focused on this earthly realm of existence. మన శక్తి, మన యొక్క సమయం, మనకు ఆధారభూతములు అన్ని కూడా భూ సంబంధమైన దాని మీద మనం పెట్టుబడి పెట్టం, ఖర్చు చెయ్యం. I would say that again. నేను మరలా చెప్తున్నాను. If we are truly looking for his return, ఆయన తిరిగి రాకడ కొరకు నిజంగా మనం ఎదురు చూస్తే, his coming back again, ayina marla tirigi raavalani ediru chustunte, then our time, energy and resources will not be focused on this earthly realm of existence. Mana samayamu, mana shakti, mana yaka aadharbhutamulu avanni bhoo sambandhamaina vaati meeda manam kharchu cheyyamu, pettubadi pettamu. Yes, now that's very important. Adi chaala, and that's not going to be easy. అదంత సులువైంది కాదు. But that's what the Lord is desiring of his church in these end times. ఈ కడవరి దినాల్లో ప్రభు తన సంఘం ఆ స్థితికి రావాలని కోరుతున్నాడు. Now turn with me to the book of 2nd Peter. రెండో పేతురు చూద్దాం, చూడండి. 2nd Peter chapter 3. రెండో పేతురు 3వ అధ్యాయం. And verse 11. 12. నా 11వ వచనం నుండి 12వ వచనం రెండు కలిసి ఉన్న తెలుగులో. Seeing then that all these things shall be dissolved, what manner of persons ought ye to be in all holy conversation and godliness? ఇవన్నీ ఇట్లు లయమైపోవు గనుక ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు పంచభూతములు మహా లుకింగ్ ఫర్ అండ్ హేస్టింగ్ అండ్ ద కమింగ్ ఆఫ్ ద డే ఆఫ్ క్రైస్ట్ వేర్ ఇన్ ద హెవెన్స్ బీయింగ్ ఆన్ ఫైర్ షల్ బి డిసాల్వ్డ్ అండ్ ద ఎలిమెంట్స్ షల్ మెల్ట్ విత్ ఫర్వెంట్ హీట్. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎన్ఎల్టి అనువాదం నుంచి మనం చదువుదాం. నెట్ కనెక్షన్ కొంచెం బలహీనంగా ఉన్నందువల్ల టైం పడుతుంది, ఏమనుకోవద్దు. ఐ రీడ్ ఫ్రమ్ యాంప్లిఫైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్.
యాంప్లిఫైడ్ నుంచి చదువుతాను, యాంప్లిఫైడ్ అనువాదం నుంచి. సిన్స్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ రిజాల్వ్డ్, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆట్ ఈచ్ ఆఫ్ యూ టు బీ ఇన్ ద మీన్ వైల్ ఇన్ కాన్సెక్రేటెడ్ అండ్ హోలీ బిహేవియర్ అండ్ డివౌట్ అండ్ గాడ్లీ క్వాలిటీస్. While you wait and earnestly long for, expect and hasten the coming of the day of God, by reason of which the flaming heavens will be dissolved and the material elements of the universe will flare and melt with fire. So the Lord says here very clearly in this translation also. ఈ అనువాదంలో ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు. You know, it says, what kind of person ought he to be? ఏ రకమైనటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి? Each one of you to be. మీ మనలో ప్రతి వారం ఎలా ఉండాలి? In the meanwhile. ఈ సమయంలో ఆయన రాకడ ముందు. అది మన పరిశుద్ధతను పరిశుద్ధమైన ప్రవర్తనలు అండ్ గాడ్లీ క్వాలిటీస్. భక్తితో దైవ సంబంధమైన గుణాలు కలిగి ఉండాలి. How important that is. ఎంత ప్రాముఖ్యమైనది. ఇది when you know that these things are going to happen, ఇవి జరగబోతున్నదని మనం, then your holy conversation, మీ యొక్క పరిశుద్ధమైన సంభాషణ, what kind of persons you ought to be, మీరు ఏ రకమైన వ్యక్తిగా ఉండాలి, in holy conversation, మీ యొక్క సంభాషణ పరిశుద్ధమైనదిగా ఉండాలి, yes, consecrated and holy behavior. అది మీరు ప్రతిష్ఠిత కలిగి పరిశుద్ధ ప్రవర్తన. ఇక్కడ సంభాషణ అనే దాని గురించి చెప్తుంది. మనం ఎలా ఏం చేస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం అనేది చెప్తున్నాను. హోలీ బిహేవియర్, పరిశుద్ధమైన ప్రవర్తన, మనం ఎలా జీవిస్తున్నాం, గాడ్లీ క్వాలిటీస్, మనం దేవుని యొక్క గుణాల కోసం ఎలా సమర్పించుకుంటున్నాం. నీవు ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూసినప్పుడు, you know, so we see the word of God says when we are looking for his coming, there is a different lifestyle that we need to come into. Oh, manu nijinga ayana yokka raakadu kosam ediru chuste mana jeevana shaili pratyekanga verega untadi. The word of God is very clear. Devu vakyam chala spashtanga undi. Christ is not just a, you know, a doctrine, but it's something that we have to live. యేసు ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూడటం అంటే ఏదో సిద్ధాంతం కాదు, కానీ మన జీవితంలో కనపడాలి. మన దృష్టిని కేంద్రీకరించాలి. అది విభజింపబడినటువంటి హృదయం, ఒకే రకమైన జీవితం జీవించాలి. నిత్యత్వంలో ఉండే దానితో మనం పట్టుబడి ఉండాలి. Since everything around us is going to be destroyed like this, this is NLT. NLT le em antunnadante mana chuttu nunna dani gurinchi adi nashanam kaabothundi. What holy and godly lives you should live. Ye rakamainatlanti bhakti paramaina daiva sambandhamaina jeevitham jeevinchali. Priya sahodari sahodarulla, ee man jeevitha vidhanam vere undali. I wish, you know, a trumpet magazine is coming. Trumpet magazine vastundi September, August is a very precious issue. Adi chala shrestamainatuvanti patrika, adi ee August patrika raaboyedi. You know, in that we have written very clearly, dantlo mem swel spashtanga raasam, you know, we will live in this world. Manam ee lokalonu jeevisthunnam. We will work. మనం పనిచేస్తున్నాం. అవర్ చిల్డ్రన్ విల్ గో టు స్కూల్స్ అండ్ కాలేజెస్. మన పిల్లలు స్కూల్స్ కి లేక కాలేజీలకు వెళ్తున్నారు. వి విల్ డ్రైవ్ అవర్ కార్స్. మన కార్లు మనం నడుపుతున్నాం. యాస్ గాడ్ ప్రొవైడ్స్. ప్రభు మనకి ఇస్తే. బట్ వి విల్ నాట్ బి క్రేజీ లైక్ అదర్స్. ఇతరుల వల్లే మనం పిచ్చోళ్ళలాగా ఉండం. వి మే హావ్ ఎ హౌస్. మనకి ఇల్లు ఉండొచ్చు. But we will not be caught up with our house. మన ఇల్లే మన సమస్తం అని అనుకో. Our children will marry. మన పిల్లలు పెళ్లిళ్లు చేసుకోవచ్చు. But it shall not be like what is happening in the world. లోకంలో ఏం జరుగుతుందో అలా జరగదు. We will work. మనం పని చేస్తాం. We will earn. మనం సంపాదిస్తాం.
బట్ ఇట్ షల్ నాట్ బి లైక్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ అవుట్ సైడ్ దేర్ బైట లోకస్తులు చేసినట్టుగా మనం చేయం అవర్ ఫోకస్ ఇస్ ఆన్ ద లార్డ్ మన యొక్క దృష్టి అంతా కూడా ప్రభువై ఉన్నాడు అవర్ ఫోకస్ ఇస్ ఆన్ ద లార్డ్ మన దృష్టి ప్రభువు మీద ఉంది వి విల్ పుట్ ఆన్ క్లోత్స్ మనం బట్టలు వేసుకుంటాం బట్ ఇట్ షల్ నాట్ బి లైక్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ లోకస్తులు వేసుకున్నట్టుగా వేసుకోం ఓ మై గాడ్ హెల్ప్ us ప్రభు మనకు సహాయం చేయను గాక వి ఆర్ నాట్ గోయింగ్ అవుట్ టు సమ్ మౌంటైన్ టాప్ మనం ఎక్కడో పర్వతాల పైకి వెళ్ళిపోయి జీవించడం లేదు వి లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలోనే జీవిస్తున్నాం పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ కానీ లోకానికి భాగస్థులం అండి ఈ ఇక్కడ ఉన్నటువంటి విధానాలకి మనం భాగమై ఉండం మన కోసం జీవం ఇచ్చినటువంటి ఆయన మీద మన కన్నులు దృష్టి కేంద్రీకరిస్తాం నా యవన బిడ్డలారా డోంట్ బి వెక్స్డ్ బై మెనీ ఇష్యూస్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో అనేక విషయాల గురించి మీరు విసుగు చెందిపోవద్దు అది నీ ఉద్యోగం కానీ నీ భవిష్యత్తు గురించే కానీ యు నో ఆర్ యువర్ ఫ్యూచర్ సెటిలింగ్ నీ భవిష్యత్తులో ఎలాగా స్థిరపడతావు అనే దాని గురించి కానీ ఐ వాంట్ టెల్ యు వన్ థింగ్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వుడ్ బి దేర్ టు డిస్ట్రాక్ట్స్ అవర్ ఫోకస్ అనేకమైన విషయాలు ఉంటాయి మన దృష్టిని మనం తప్పించడానికి వన్ థింగ్ దట్ ఇస్ నీడ్ఫుల్ ఇన్ అవర్ లైఫ్స్ మన అసలైన దాని నుంచి మన దృష్టిని తొలగించడానికి అనేకమైన వస్తాయి బట్ వి మస్ట్ బి డిటర్మైన్డ్ కానీ మనం తీర్మానం చేసుకోవాలి మనం దాని గురించి ఎదురు చూడాలి మన సంభాషణ వాట్ మేనర్ ఆఫ్ పర్సన్స్ యు ఆర్ టు బి మనం ఏ రకమైనటువంటి వ్యక్తిగా మనం ఉండాలి పీపుల్ వి ఆర్ టు బి ఏ రకమైనటువంటి ప్రజలంగా మనం ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యం సిన్స్ ఎవ్రీథింగ్ అరౌండ్ us ఇస్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్ లైక్ దిస్ మన ఎదురుగున్న సమస్తం అంతా కూడా నాశనం అయిపోతుంది వాట్ హోలీ అండ్ గాడ్లీ లైవ్స్ హి షుడ్ లివ్ ఎంత పరిశుద్ధమైన డే ఆఫ్ గాడ్ ఎంత పరిశుద్ధమైన భక్తిపరమైన జీవితాన్ని జీవించాలి ఆ ప్రభు యొక్క దినము కొరకు ఎదురు చూస్తూ లుకింగ్ ఫార్వర్డ్ టు ద డే ఆఫ్ గాడ్ ప్రభు యొక్క దినము కొరకు ఎదురు చూస్తూ జీవించాలి ఐ వుడ్ లైక్ టు రీడ్ ఫ్రమ్ అనదర్ ట్రాన్స్లేషన్ మరొక అనువాదం నుంచి నేను చదువుతాను అనుకున్నాను message translation the message since everything here today might well be gone tomorrow do you see how essential it is to live a holy life it is seen today and gone tomorrow how important it is to live a holy life ee roju kanapadutundi rep maayam ayipothundi alante jeevita samayamlo enta parishuddhamaina jeevitham jeevithu enta pramukhyam daily expect the day of god prati dinamu kuda devuni dinamu koraku eduru chudu daily expect the day of god prati dinamu devuni yokka dinamu koraku eduru chudu prabhu dinamu koraku eager for its arrival aina aagamanam koraku aashaktito eduru chudu yes oh my god prabhu manaku sahayam cheyin gaaka May God help us. I would like to read one more time. మరొక అనువాదం నుంచి నేను చదవాలనుకుంటున్నాను. J.B. Phillips translation. ఇది J.B. Phillips గారి ట్రాన్స్లేషన్ ఇది. In view of the fact that all these things are to be dissolved, what sort of people ought you to be ee trennitliki karigipothay anatvanti drushtito manu ee rakamaina prajalanga undali surely men of good and holy character man nischayanga manchi parishuddhamaina gunamu kaligina varu undali who live expecting and earnestly longing for the coming of the day of god prabhu yokka dinamu koraku ento aashaktito eduru chuseetvanti prajalaga undali yes oh no Oh my God. ప్రభు మనకు సహాయం చేయను గాక. The scripture is very clear. లేఖనం చాలా స్పష్టంగా ఉన్నది. There is a different life we are expected to live in these end times. ఈ ఆఖరి దినములో ఒక ప్రత్యేకమైన జీవితం మనం జీవించాలని లేఖనం తెలియజేస్తుంది. Whether you are young or you are old. నువ్వు యవనస్తుడివైనా వృద్ధుడివైనా. Sometimes people think when you grow old you can live such lives easy kontha mandu anukuntaru kada musalolu ayin tarvata ee rakamaina jeevitham jeevinchadam sulu anukuntaru je buzurg ho jata hai
such lives are easier. వృద్ధాప్యం వచ్చిన తర్వాత అప్పుడు సులువు అనుకుంటారు. Many people think, how about my young life? అనేక మంది ఆలోచించరు, నా యవన ప్రాయం జీవితంలో నేను ఎలా జీవించాలని. How about my young life? ఆ యవన ప్రాయం జీవితం ఎలా ఉండాలి, దాని గురించి ఆలోచించరు. Well, this word is for all. ఇది వృద్ధులుగా అనుకుంటే, if you have been called to be part of his bride, you have been saved with a purpose, this word is for you. Wherever, whatever age you may be. నీవు రక్షించబడి ఉద్దేశం నిమిత్తం మహిమగల సంఘంలో పాలిభాగస్తుడిగా పిలవబడ్డావంటే ఈ వాక్యం నీకు కూడా, నువ్వు ఎక్కడున్నప్పటికి, నువ్వు ఏ వయసులో ఉన్నప్పటికి. దయచేసి అర్థం చేసుకోండి. May God help ప్రభు మనకు సహాయం చేయను గాక. You know that he must have precedence over everything in our మన జీవితంలో సమస్తము పైన ఆయనే అధికారి అయి ఉండాలి. You know, let's be, you know, single hearted, let's be focused, let's be looking for him. మనం ఒకే మనసు కలిగి ఆయన మీదనే దృష్టిని కేంద్రీకరించి ఆయన కొరకు ఎదురు చూద్దాం. You know, so that's what the Lord is desiring of his church in these end times. ఈ కడవర దినాల్లో ప్రభు తన సంఘానికి దీని గురించి ఆశిస్తున్నాడు ఆయన. You know, what manner of people we ought to be. మనం ఏ రకమైన ప్రజలుగా ఉండాలి. In all holy conversation and godliness. మన పరిశుద్ధ సంభాషణలోను భక్తిలోను ఎలా ఉండాలన్నది. With a different kind of lifestyle and behavior. ప్రత్యేకమైనటువంటి ప్రవర్తన జీవిత విధానం కలిగి ఉండాలి. Again, turn with me to the book of second the book of Titus. తీతుకు రాసిన పత్రిక చూద్దాం. And chapter 2. రెండవ అధ్యాయం. Titus chapter 2. తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం. And verse 12. 12వ వచనం. And 13. 13వ వచనం కూడా. Teaching us that denying ungodliness and worldly lusts, we should live soberly, righteously and godly in this present world. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లోకంలో మనం భక్తిగాను స్వస్థ బుద్ధితోనూ మనం జీవించాలని ఈ లేఖనం తెలియజేస్తుంది. Yes. So Titus makes it very clear, I mean Paul makes it very clear in the book of Titus. తీతుకు రాసిన పత్రికలో పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఇది. You know, this is the way we have to live. మనం ఈ రకంగానే జీవించాలి. And what is he saying? ఏం చెప్తున్నాడు? Denying ungodliness. భక్తిహీనతను విసర్జించాలి. Worldly lusts. లోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. We should live soberly. శుభప్రదమైన నిరీక్షణతో. Righteously. స్వస్థ బుద్ధితో, నీతితో. And godly. భక్తితో. In this present world. ప్రస్తుతం ఉన్న ఈ లోకంలో. Looking for that blessed hope. ఆశీర్వాదకరమైన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ. All the scriptures we read live a kind of life looking for, you know, is connected with the coming of the Lord. ఈ లేఖనాలన్నీ ఏమని చెప్తున్నాయంటే, మనం ఒక రకమైన ప్రత్యేకమైన జీవితం జీవించి ఆయన రాకడకు ఎదురు చూస్తూ ఉండాలని తెలియజేస్తున్నా. You know, and that's very, very, very precious. అది నిజంగా చాలా చాలా ప్రశస్తమైనది. You know, looking for. ఎదురు చూస్తూ ఉండాలి. So our life today has to be focused on the coming of the Lord. మన యొక్క జీవితము ప్రభు మీద దృష్టిని కేంద్రీకరించాలి. Today everybody talks about, you know, the Lord coming anytime and going away anytime. But there is no preparation in many of us. ఈ రోజున అనేక మంది ప్రభు ఏ సమయం మందని వస్తాడు, ఏ సమయం మందైనా మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం అనేటువంటి మాటలు మాట్లాడతారు, కానీ ఏ రకమైన సిద్ధపాటు ఉండదు. సిద్ధపాటు కావాలి. But all the scriptures tell us, when you look for him, there's a life that is different. నీవు ఆయనకి ఎదురు చూస్తూ ఉంటే ఆ జీవితం వేరేగా ఉంటుందని లేఖనాలన్నీ చెప్తున్నాయి. Verse 12, I would like to read from NLT. Yeah. And we are instructed to turn NLT from godless living and sinful pleasures. Yes. We should live in this evil world with wisdom, righteousness and devotion to God. ఈ దుష్ట లోకంలో మనం జ్ఞానమును, నీతిని, దేవునికి భక్తి కలిగి జీవించాలి. While we look forward with hope to that wonderful day when
glory when the glory of our great God and Savior Jesus Christ will be revealed. Oh, manamu aa gop adbhutamaina aa dinam koraku nirikshistunnappudu ఆయన యొక్క మహిమ దేవుని మహిమైన యేసు క్రీస్తు ప్రభువారు ప్రత్యక్షపరచబడతారు. ఎంత అద్భుతమైన వాక్యం ఇది. యు నో సో వి సీ హియర్ అవర్ లైఫ్ మన జీవితం గురించి మనకు కనబడుతుంది టు బి లివ్డ్ ఇన్ ద లైట్ ఆఫ్ హిస్ కమింగ్ ఆయన వస్తున్నాడు అనేటువంటి వెలుగులో మనం జీవించాలి. దట్ ఇస్ వాట్ ఆల్ ది స్క్రిప్చర్స్ టెల్ ఈ లేఖనాలన్నీ కూడా అవే చెప్తున్నాయి. Yes. Let me read it from J.B. Phillips. జేబీ ఫిలిప్ నుంచి కూడా చదువుతాను. For the grace of God which can save every man has now become known and it teaches us to have no more to do with godlessness. దేవుని కృపను బట్టి ప్రతి or the desires of this world but to live here and now responsible honorable god fearing lives. Hallelujah. And while we live this life we hope and wait for the glorious denouement of the great God and of our Jesus Christ our savior. So we see ఈ లేఖనం చెప్తుంది very very చాలా స్పష్టంగా తెలియజేస్తుంది our life మన జీవితము has to be lived ఎలా జీవించాలంటే looking for his coming. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ జీవించాలి. Yes. We are looking for Jesus. యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నాం. Yes. That means we will exhibit a different quality of life. దాని అర్థం ఏంటంటే ప్రత్యేకమైన న్యాయమైన జీవితాన్ని మనం ప్రదర్శిస్తాం. They will maintain a holy conversation. వారి పరిశుద్ధమైన సంభాషణను మెయింటైన్ చేస్తారు. Holy life. పరిశుద్ధ జీవితం. A holy behavior. పరిశుద్ధమైన ప్రవర్తన. They will be taught by the spirit. పరిశుద్ధాత్మ చేత బోధించబడతారు. They will be taught by the spirit. పరిశుద్ధాత్మ చేత బోధించబడతారు. They will be taught by the spirit of grace. కృప ఆత్మ ద్వారా బోధించబడతారు. How to deny ungodliness. భక్తిహీనతను ఏ రీతిగా మనం విసర్జించాలో పరిశుద్ధాత్మ బోధిస్తారు. And worldly lust. ఈ లోక సంబంధమైన ఆశలు. And they will be learning. వారు ఇంకేం నేర్చుకుంటారంటే how to live. ఎలా జీవించాలో soberly. స్వస్థ బుద్ధితో. Brothers. My young sisters. యవన బిడ్డలారా. My young brothers. యవన సహోదరులారా. All my brothers and sisters. నా సహోదరి సహోదరులారా. Whatever age bracket we may. మీరు ఏ వయసులో ఉన్నప్పటికీని. The spirit of God. దేవుని యొక్క లేఖనం. Will teach us how to live. పరిశుద్ధ soberly. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు ఏ రీతిగా స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను ఈ ప్రస్తుతం ఈ లోకంలో నేర్పిస్తాడు. బోధకులు అంటున్నారు నువ్వు జీవించలేవు ఇంత భక్తిగా. నో బట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కానీ దేవుని ఆత్మ చెప్తున్నాడు హస్ రికార్డెడ్ ఇన్ గాడ్స్ వర్డ్ దేవుని లేఖనంలో రికార్డ్ చేస్తున్నాడు దట్ ద గ్రేస్ ఇస్ గివెన్ టు దిస్ ఎండ్ ఈ యొక్క దేవుని కృప మనకు ఇవ్వబడింది స్పిరిట్ విల్ టీచ్ యు అండ్ మీ మీకు నాకు బోధించడానికి yes జీవించడానికి. And listen very carefully. జాగ్రత్త వినండి. Any spirit ఏ ఆత్మైనా that is not producing sober and serious Christian life. ఏ ఆత్మైనా స్వస్థ బుద్ధి భక్తి అనేది ఉత్పన్నం చేయకపోతే పుట్టించకపోతే it's not from God. అది దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ కాదు. Please understand. దయచేసి అర్థం చేసుకోండి. That spirit is to be questioned. ఆ ఆత్మను మనం ప్రశ్నించాలి ఏ ఆత్మని. They may take the name of God. వారు దేవుని నామాన్ని తీసుకోవచ్చు. They may say God told me. మా ప్రభు మాకు చెప్పాడు అనొచ్చు. But remember one thing. విషయం జ్ఞాపకం చేసుకోండి. Any spirit ఏ ఆత్మైనా that is not producing ఏ a soberness స్వస్థ బుద్ధి a seriousness గంభీరత a righteous living నీతి జీవితం a godly living భక్తితో కూడిన జీవితం not teaching you to set aside the worldly lust loka sambandham durashalu pakkana pettamani cheppandi that spirit is to be called aatmalu manu prashninchali that spirit is not from aa atma devuni daggara nunchi vachindi kaadu the spirit of god devuni yokka atma will produce em utpannam chestadante in this present time prastutamana ee lokamlo godly christians bhakti purvakamaina
విశ్వాసులను పుట్టిస్తుంది. Righteous Christians. నీతితో కూడిన విశ్వాసం తయారు చేస్తుంది. Sober Christians. స్వస్థ బుద్ధి కలిగినటువంటి క్రైస్తవులు. Sober believers. స్వస్థ బుద్ధి కలిగినటువంటి విశ్వాసులు. Righteous believers. నీతి కలిగిన విశ్వాసులు. Godly believers. భక్తిపరులైన విశ్వాసులు. Believers who deny worldliness in their lives. వారి జీవితంలో ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించిన వారు. This is what the spirit of God will produce. ఇదండి పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించేది ఉత్పన్నం చేసేది. And any spirit that produces something other than this. దీనికంటే మించి వేరే ఏదైనా పుట్టిస్తుందని అంటే we have to be careful. మనం జాగ్రత్తగా ఉండాలి. It doesn't matter who says that. అది ఎవరు చెప్తున్నారో దానికి సంబంధం లేదు. It doesn't matter which preacher is endorsing it. ఏ బోధకుడు అలా చెప్తున్నాడో సంబంధం లేదు దానికి. It doesn't matter what it looks like or feels like. అది ఎలా చూడడానికి ఎలా ఉన్నా అని మనసులో ఎలా అనిపిస్తుంది. It does not produce godliness. అది గాని దేవుని భక్తి ఉత్పన్నం చేయకపోతే. It does not produce a serious or sober life. ఈ స్వస్థ బుద్ధిమైన జీవితమును నీతి జీవితం పుట్టించకపోతే, దైవ సంబంధమైన జీవితం జీవించకపోతే, పుట్టించకపోతే, ఆత్మలను ప్రశ్నించాలి. That does not produce a life free from worldliness. ఆ జీవితము ఏ ఆత్మ అయితే లోక సంబంధం నుంచి స్వతంత్ర చేయదో ఆత్మను ప్రశ్నించాలి. It does not matter which preacher is endorsing such a thing. అటువంటి దానిని ఏ బోధకుడు బోధిస్తున్నాడు సంబంధం లేదు. How you feel like or how it looks like. వారి let's not go by all this. ఓ వారికి ఎలా అనిపిస్తుందో ఏమనిపిస్తుందో సంబంధం లేదు. In other words, మరో మాటలో చెప్పాలంటే I would like to say నేను క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నా. Many spiritual parties are going on today in the spiritual world. ఈ ఆత్మలోకంలో అనేకమైన ఆత్మీయ పార్టీలు నడుస్తున్నాయి. పార్టీలు నడుస్తున్నాయి. ఈ సంఘపు లోకంలో అనేకమైన ఆత్మీయ పార్టీలు నడుస్తున్నాయి. And they are sweeping across the land. మొత్తం దేశమంతటిని తుడిచిపెట్టేస్తున్నాయి. Sweeping across the church realm. ఓ సంఘపు లోకమంతటిని తుడిచిపెట్టేస్తున్నాయి. Our church is around. మన చుట్టూనటువంటి లోకం. Assemblies around. మన చుట్టూనటువంటి సంఘాలు. And I want to say. విషయం చెప్పాలనుకుంటున్నాను. That is not coming. They are not coming from the holy God, from a holy God. వారు పరిశుద్ధ దేవుని నుండి వచ్చిన వారు కారు. It's not coming by his holy spirit. వారు పరిశుద్ధాత్మ నుండి పంపబడిన వారు కాదు. So don't be drawn by all this great parties going on around us. మన చుట్టూ జరుగుతున్నటువంటి పార్టీలు వెనక వెంటాడొద్దు. Yes. Not coming from the holy spirit. అది పరిశుద్ధాత్మ దగ్గర నుంచి వచ్చిన వారు కాదు వారు. When he looks at the condition of God's people ee rojuna devunu prajalaka paristhiti chuste I want to tell us one vishayam cheppalanukuntunnanu. He is not laughing. Aina aina navutunnavadu kaadu. For there is nothing humorous to laugh. Akkada navadaniki emi ledu. Akkada alanti pani em pani cheyadam ledu navvu aanandinchadaniki. Looking at what's happening in the church ee rojuna sangapu paristhitini chuste but he is grieved. Ayana dukha paddadu. He is grieved in his heart. Tana hrudayamlo ayana dukha padutunnadu. It is as in the days of Jeremiah. Adi elanti samayam ante Yirmiya dinalla gunnadu. You know, just for a moment turn with me to the book of Jeremiah. Daichesi oka sari tiravandi Yirmiya. You know, it's not something that God is happy about and laughing about or joyful about. నిజంగా దేవుడు ఆనందించడానికి ఏమైనా ఉందా? అక్కడ ఒకసారి యిర్మీయా గ్రంథం చూస్తే తెలుస్తుంది మనకు అది ఎలా ఉన్నదో ఆయన పరిస్థితి. Read in Jeremiah chapter 5. యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం. Yes. A wonderful and horrible thing. Chapter 5 verse 30 and 31. 30 31వ వచనం 5వ అధ్యాయం యిర్మీయా. A wonderful and horrible thing is committed in the land. The prophets prophesy falsely and the priests bear rule by their means, and my people love to have it so, and what shall he do at the end thereof? ఘోరమైన భయంకర కార్యములు దేశంలో జరుగుచున్నది. ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు పలికేదరు. యాజకులు వారి పక్షమును ఏలుబడి చేసేదరు. అలాగ జరుగుట నా ప్రజలకు ఇష్టము. దాని ఫలము నొందినప్పుడు మీరేమి చేతురు చేయుదురు? దర్ ఇస్ అ డే ఆఫ్ రెకనింగ్.
ఆయన తీర్పు తీర్చే దినం వస్తుంది, దాని ప్రతిఫలం ఇచ్చే దినం. మరో చోట ఏమనుందంటే ఆయన రహస్యమైన స్థలంలోకి వెళ్ళి ఆయన వేడుస్తాడు అని. ఇది దేవుని యొక్క మనసును దుఃఖపరుస్తుంది. అనేక మంది గుర్తించడం లేదు. ఇది what manner of people we are, ee rakamainatundi prajalaga manu undale, you know, we have to live in anticipation of his coming, a different lifestyle. Ayana koruku eduru chusetundi prajalumaina manamu mana jeevita vidhanam verega undale. Did not the Lord say about that? ప్రభు ఏమన్నాడు తెలుసా? అండ్ స్పోక్ అబౌట్ ద డేస్ ఆఫ్ నోవా, దినాల గురించి ప్రభు ఏమన్నాడు? ద డేస్ ఆఫ్ లాట్, లోతు దినాల గురించి ఏమన్నాడు? హౌ దేస్ పీపుల్ లివ్డ్ ఇన్ దోస్ టైమ్స్, ఆ రోజుల్లో వీరు ఎలా జీవించారు. What manner of people we ought to be. మనం ఏ రకమైన ప్రజలుగా ఉండాలి? In all holy conversation. మన పరిశుద్ధమైన సంభాషణగా ఉండాలి. A different lifestyle. మన జీవిత విధానమే వేరుగా ఉండాలి. Oh may God help us today. ప్రభు మనకు సహాయం చేయను గాక. You know, let's not be caught up with all that is happening around us. మన చుట్టు జరుగుతున్న దానితోటి మనం పట్టుబడిపోవద్దు. Let's not be distracted by those things. వాటి విషయాల్లో మనం కొట్టుకుపోవద్దు. Now let's please turn with me to the book of 2nd Timothy. రెండో తిమోతి చూద్దాం. Chapter 4. నాలుగో అధ్యాయము. 2nd Timothy chapter 4. రెండో తిమోతి నాలుగో అధ్యాయం. Yes. Verse 7 and 8. 7 8 వచనాలు. The scripture which is very familiar, manandarku baaga telisinattu vakyam idi. These are the words of Paul, almost the last words of the apostle Paul. Paulu tana jeevitapu aakari dashalo rasinattundi maatalu ivi. He says, I have fought a good fight. Antadu kada nenu goppa poratam poradutunna. I have finished my course. Na parugu thudumuttinchitini. I have kept the faith. Na vishwasam kaapadukuntunni. And he says, taruvadu antadu, henceforth ik meedata there is laid up for me a crown of righteousness which the Lord, the righteous judge, shall give me at that day, and not to me only, but unto all them also that love his appearing. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినం ముందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఎవరైతే ఆయన యొక్క ప్రత్యక్షతను అపేక్షిస్తారో, అపోస్తలుడైన పౌలు లివ్డ్ హిస్ లైఫ్ loving the appearing of Christ in his life. అపోస్తలుడైన పౌలు ప్రభు యొక్క ప్రత్యక్షతను అపేక్షిస్తూ ప్రేమిస్తూ జీవించాడు. He lived his life. అటువంటి జీవితం జీవించాడు. Loving the appearing of Christ. ప్రభు యొక్క ప్రత్యక్షతను అపేక్షిస్తూ ప్రేమిస్తూ జీవించాడు. You know, all his life was lived in the light of the coming of the Lord. తన జీవితం అంతా కూడా ప్రభు యొక్క రాకడ యొక్క వెలుగులోనే ప్రకాశంలోనే జీవించాడు. Those who love his appearing, ఎవరైతే or appearing ఆయన యొక్క ప్రత్యక్షతను ఎవరైతే ప్రేమిస్తారో, you know, he says will receive a crown of righteousness, వారికి నీతి కిరీటం దొరుకుతుంది. In that day, ఆ రోజున, because they have loved the Lord, వారు ప్రభుని ప్రేమించారు, and kept their faith, వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. You know, they fought all through their days. వారి జీవితకాలం అంతా పోరాడుతూనే ఉన్నారు. Every day. ప్రతిరోజు. Fought the good fight of faith. ఈ విశ్వాసం యొక్క మంచి పోరాటము. To live a godly life. భక్తి జీవితం జీవించడం కోసం. To live a sober life. స్వస్థ బుద్ధి జీవితం జీవించడం కోసం. Used faith. విశ్వాసాన్ని. Fought against worldly lusts. ఈ విశ్వాసాన్ని ఉపయోగించుకున్నారు. Oh, what a challenge it is for me, for you, brothers and sisters. నీకు నాకు ఎంత ఛాలెంజ్ తో కూడినది విశ్వాసం. That's how Paul loved the day of the Lord in his own life. పౌలు ఆ రకంగా తన జీవితంలో తన ప్రభు యొక్క రాకడ కోసం ఎదురుచూస్తూ జీవించాడు. Today, look at the Christendom today around us. మన చుట్టూనటువంటి క్రైస్తవ లోకం. People talk about tonight Christ is coming. అలా అంటారు కదా, ఈ రోజే ప్రభు వచ్చేస్తున్నాడు. Any moment Christ is coming. ఏ సమయమందైనా రావచ్చు అంటారు. But absolutely zero preparation to go with the Lord. గాని దాని కొరకు సిద్ధపాటు చూస్తే వారు జీరో. ఏమో there's a lie there, brothers and sisters. అక్కడ అబద్ధం మాట్లాడుతున్నారు వారు. There's a lie. అది అబద్ధం. Yes, there's a lie there. అది అక్కడ అబద్ధం ఉంది. When men like Paul, పౌలు లాంటి ప్రజలు, when men like Peter, పేతురు లాంటి వ్యక్తులు,
lived a life ఎలాంటి జీవితం జీవించారంటే with this kind of hope looking for the day of the Lord ప్రభు యొక్క దినము గురుకున్నటువంటి ఒక అపేక్షతో జీవించారు fought good fight అందుకోసమే విశ్వాసమందు గొప్ప మంచి పోరాటం పోరాడారు and kept the faith ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నారు for what దేని కోసం because they loved the day of the ప్రభు యొక్క దినము ఎడల వారు ఎంతో ప్రేమ కలిగి ఉన్నారు ఆయన యొక్క ప్రత్యక్షత గురించి ఎంతో ప్రేమ కలిగి ఉన్నారు వారు విశ్వాసాన్ని కాపాడుకున్నారు they allowed god var jeevithamlo to mold their lives var jeevithamlo prabhu malichedaniki anumatinchadu molding their lives var jeevithalu maliche laguna ayanku anukoolanga marchadu they allowed god var jeevitham devuni to bring them into the realization of the destiny that is before them varu mundu unnatuvanti aa lakshyam yaddaku gurtimpu vachinatluga prabhu karinchadaniki anumatincharu the day of the destiny aa chivare dinamu they loved the appearing of god prabhu yokka aagamana vishayam ento prema kaligi unnaru varu I want to tell us one thing oka vishayam cheppalanukuntunna ikkada to all of us including myself andarto nenu kuda andulo kalisunna those who do not love his appearing are waiting for other things evaraithe aayana yokka raakada koraku eduru chustu premistu undaro vaaru vere daani kosam eduru chustunnaru waiting those who do not love his appearing evaraithe aayana raakada koraku eduru chudaro preminchuro aayana raakada are waiting for other things vaaru itara vishayala gurinchi eduru chustunnaru I would say that nenu marla cheptunna ide maata those who do not love his appearing ayanaku pratyaksha are waiting for other ayanaku pratyakshataku vishayamlo evaraithe prema kaligi undaro vaaru itara vishayala edala prema kaligi unnaru dani kosam eduru chustunnaru waiting for other things itara vishayala gurinchi vechukuni unnaru they are waiting vaaru vechukunnedi to be whisked away to heaven paralokamlo oke sari egiripodamani గాలిపటం లాగా రాకెట్ లాగా దే డు నాట్ వెయిట్ ఫర్ హిస్ అపియరింగ్ వై ఆయన రాకడ కొరకు కాదు ఎదురు చూసేది బట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ అదర్ థింగ్స్ ఇతర విషయాల గురించి ఎదురు చూస్తున్నారు సచ్ యాస్ టు బి టేకెన్ టు హెవెన్ ఎలాగనంటే పరలోకంలో ఎగిరిపోవాలని రాకెట్ లాగా దే ఆర్ వెయిటింగ్ టు బి బ్లెస్డ్ ఇన్ దేర్ వారి జీవితంలో దేవుని చేత ఆశీర్వదించబడాలని ఎదురు చూస్తున్నారు యు నో దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ స్పిరిచువల్ కిక్ ఆర్ ద స్పిరిచువల్ యు నో exciting experience in their jeevithamlo aatmeeyamgainattu edaina oka manchi utsaham kalugutademo ediru chustunnaru since their focus is on other things vaari yokka drushti vere vishayala meedu undadam batti other activities itara karyal karyakramala meedu undadam batti they will not allow god to mold them prabhu vaarini malche laaguna anumati ivaru and so listen very carefully andugosam jartha vinandi the question is that are we allowing that spirit of grace to mold us today aa krupa aatma manlanu malche laaguna manu anumatisthunama aatma okkaru aalochinchandi din vishayamlo yes molding us today malche laaguna marpu to live a godly righteous and sober life daiva bhakti neeti tho swastha buddhi galinattu jeevitham jeevinchadaniki yes as I said em undu cheppanattuga those who do not love his appearing they are waiting for other things evaraithe aina prashesh koraku eduru chodaru some exciting experience kontha mande emo aanandoswal kosam god may use me mightily prabhu nannu balanga vaadukunnalaga eduru chustunnaru kontha mande that I will go to heaven one day oka roju nenu paralokam velthanu I know God is going to prosper me much more than I am. ఈ రోజున ఉన్న దానికంటే ఇంకా ఎక్కువ దేవుడు నన్ను అభివృద్ధి చెందుతాడు. They are waiting for other things. ఇతర విషయాల గురించి వారు ఎదురు చూస్తున్నారు. Yes. They would not allow God to mold and change their lives. వారి జీవితంలో ప్రభు మార్చడానికి వారు అనుమతి ఇవ్వరు అలాంటి వారు. They will not be open for God to mold and change their lives. ప్రభు వారి జీవితంలో మార్పు చెందడానికి వారు హృదయం తెరుచుంచరు. And bring them into the realization of the destiny purpose he prepared for them var deni nimittam prabhu varunu pilchado aa lakshyam varaku cheradaniki siddhapaddaniki anumati evaro evaro varu when they stand before var the Lord, prabhu edut nilabadinappudu they
దే విల్ రియలైజ్ అప్పుడు గుర్తిస్తారు వాట్ దే హావ్ ఫర్ ఫీట్ దేనిని వారు లెక్క చేయకుండా వదిలేసుకున్నారు ఆ రోజు వస్తుంది when people will realize what they have forfeited aa roju what they have lost aa roju ostundi vaaru denini kolipoyarani gurtinchadu dinam aa samayamandu they may despise the leaders aa samayamandu vaaru sevakulu meedu nindalu veyochu ayyo veer tappu maaku tappuga maaku bodhincharani maaku sariga bodhinchaledandi satyamani doshu lagayenge who told them everything will be okay oh evaraithe vaartod annaru anni baanu unnayamma paravaled annaru regardless of the way they live ye rakanga jeevinchina paravaledu oh god is merciful devudu kanikaram galavadu yes aur wo kehte ki prabhu ka bhala hai yes there are many believers ee rojuna aneka mandi vishwasulu who are not looking for his return ayana raakada koraku eduru chodani varu they're all caught up in their earthly existence var bhoo sambandhamaina dantlo mulugipoyaru bhoo sambandhamaina vatlo so please listen carefully andukosam jaagratha vinandi god's word is a searching word if you are open to him ayana vakyaniki nee hrudayam terista adi ninnu parishelinche vakyam idi and god's word will do a great work in us devuni vakyam mana jeevithamlo goppa karyam chestadi now turn with me to the book of luke lucas swartha chudandi luke chapter 14 lucas swartha 14 adhyayamu I'm taking us to a very familiar scripture portion maroka manandariki telisina bhagam vakya bhagam teeskuni velutunanu luke chapter 14 lucas swartha 14 adhyayam I'm reading from verses 15 to 20 15 nundi 20 vachana varaku chodutunanu 20 vachana varaku and when one of them that sat at meat with him heard these things He said unto him, Blessed is he that shall eat bread in the kingdom of God. ఆయనతో కూడా భోజన పంక్తులు కూర్చుండిన వారిలో ఒకడు ఆ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా Blessed is he that shall eat bread in the kingdom of devuni rajyamulo bhojanam cheyavadu danyudu then said he unto them unto him ayana atanito itlanan then said he unto him ayana atanito a certain man had a great supper and bade many oka manushudu goppa vindu cheyinchi anekulanu pilichena and send his servant at supper time to say to them that were bidden come for all things are now ready విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండి అని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను and they all with one consent began to make excuse the first said unto him I have bought a piece of ground and I must needs go and see it I pray thee have me excused అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి మొదటివాడు నేను ఒక పొలము కొని ఉన్నాను అవశ్యముగా వెళ్ళి దాని చూడవలను నన్ను క్షమింపవలను నిన్ను వేడుకొనుచున్నాను I have bought 5 yoke of oxen and I go to prove them I pray thee have me excused మరియొకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను నన్ను క్షమింపవలను వేడుకొనుచున్నాను నేను And another said I have married a wife and therefore I cannot come Mariyakadu nenu oka stree ni vivaham cheskunnanu anducheta nenu raalenu anenu Now we are familiar with this story ee kathanta manu baaga telusu You know with Jesus Christ spoke Yesu Christ prabhu cheppindi idi So please don't conclude what I'm going to say Nenu em cheptunanu daani batti Be open to the spirit Nenu em cheptunanu daani batti meer oka mugimpuku raakonda mee hrudaya prabhu aatmaku mee hrudayam teravandi You know and it says a certain man made a great supper and bade many Ikkada antnadu kada oka ayana goppa vindu tayar cheyinchi aneka mandini pilichadu bulay yes a certain man made a great supper and bade many oka manushudu goppa vindu cheyinchi anekulanu pilichanu yes and they all with one consent began to
ఎక్స్క్యూజ్ వారందరూ కలిసి ఏక మనసుతో నెపాలు చెప్పసాగారు. See, one of the men in the gathering asked Jesus a question. That's how it began in verse 15. అక్కడ కూడి ఉన్న వారిలో ఆయన యేసు ప్రభువును ఒక విషయం అడిగారు. One of them that sat at meat with him. 15వ వచనంతో చూడండి, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, అక్కడ భోజన పంక్తిలో ఉన్నవారు, సారీ 15, యా, మాటలు విని దేవుని రాజ్యంలో భోజనము, యు నో దట్స్ హౌ ఇట్ ఆల్ బిగన్, అక్కడ మొదలైంది. Yes. One of the men, ఆయనతో కూడా కూర్చున్న వారిలో ఒకడు, Jesus was eating, ఆయన యేసు ప్రభువుతో కూర్చున్నవారు, he said, blessed, ఆయన అన్నాడు కదా, is he that shall eat bread in the kingdom of God, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు అని. That's what this man said. అది ఈ మనిషిడు చెప్పిన మాట. Yes, blessed is the man that shall eat bread in the kingdom of God. దేవుని రాజ్యములో భోజనం చేయువాడు ధన్యుడు. When he was eating with Christ, he made this remark. యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఈ మాట అన్నాడు. Correct. Now Jesus responded to this statement with a parable. ఇతరు అన్న ఈ మాటను బట్టి ఒక ఆయన ఒక దృష్టాంతం ద్వారా చెప్తున్నాడు, ఉపమానం ద్వారా చెప్తున్నాడు. So listen very carefully. He said, blessed indeed. అవును. Yes. ధన్యుడే ఎవరైతే భోజనంలో పాల్గొంటాడో. But in this example, ఈ యొక్క ఉపమానంలో Jesus made one thing very clear. ఒక విషయం చాలా స్పష్టం చేశాడు. Blessed indeed is the person who will eat in the kingdom. అవును, దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడే. గాని who is actually going to be there to enjoy the feast is important. ఎవరు అక్కడ విందులో పాలు పంపులు పొంది ఆనందించడం అనేది ప్రాముఖ్యం. Speak through this parable. ఈ యొక్క ఉపమానం ద్వారా ఆ విషయాన్ని స్పష్టం చేయడం చెప్తున్నాడు. So let me emphasize this. Blessed is he that shall eat in the kingdom. ఓ, దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడు. But who is actually going to be there to eat or enjoy that feast is what Jesus spoke through this example. ఈ యొక్క ఉపమానం ద్వారా ఎవరు ఆనందించబోతున్నారు, ఎవరు పాలు పంపులు పోతున్నారు అనేది చెప్తున్నాడు ఈ ఉపమానం ద్వారా. ఆయన దేవుని యొక్క రాజ్యంలో విందు చేయడానికి పిలిచిన వారు ఎవరు పాలు పంపులు పొందనై ఉన్నారు దాని గురించి చెప్తున్నాడు ఆయన యేసు ప్రభువు. ఓకే, సో లెట్స్ గెట్ ఇట్ రైట్. సరిగ్గా అర్థం చేసుకోండి. Who is actually going to eat the bread and enjoy this feast? ఎవరు అక్కడ భోజనం చేయనై ఉన్నారు, దీన్ని ఆనందించనై ఉన్నారు? Yes. And one thing he made very clear through the parable. ఈ యొక్క ఉపమానం ద్వారా ఒక విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నాడు. Certainly not the ones God originally invited. ఒరిజినల్ గా ఎవరినైతే ఆయన ఆహ్వానం పంపాడో వారు కాదు అని చెప్తున్నాడు. Listen carefully. Blessed indeed are those who will feast at the table. భోజనపు బల్ల దగ్గర భోజనంలో పాల్గొనేవాడు ధన్యుడే, నిజంగా అందులో అనుమానం లేదు. Yes. But the Lord also made clear who will eat at that table. ఎవరు ఆ బల్ల దగ్గర కూర్చుని తింటారు? Certainly not the ones who originally were invited. ఎవరైతే ఒరిజినల్ గా పిలవబడ్డారో వారు కాదని చెప్తున్నాడు ఇక్కడ ఈ ఉపమానం ద్వారా. Not those ones. Because ఎందుకంటే the ones who were originally invited could not be blessed to take part of that feast. ఎవరైతే ఒరిజినల్ గా లేక ఆరంభంలో పిలవబడ్డారో వారు పాలు పంపులు పొందలేదు కాబట్టి ఆనందించలేకపోతున్నారు కాబట్టి వారు ఆశీర్వదించబడిన వారు కాదు. ఎందుకంటే they held that invitation of no value. ఆయన పంపినటువంటి ఆహ్వాన పత్రికకు వారి జీవితంలో విలువ లేకుండా పోయింది. విలువ లేవలేదు. They did not hold it. Hold that invitation as of great value. ఆయన పంపినటువంటి ఆహ్వానాన్ని గొప్ప విలువగా ఎంచలేదు. Yes. They did not value that invitation. ఆయొక్క ఆహ్వానమును విలువ చూపలేదు దాని మీద. That's of no value to them. వారికైతే విలువ లేదు అది. Their value was a pair of oxen. వారి యొక్క విలువల్ల కూడా ఎద్దులు, ఒక జత ఎద్దులు. You know, their value of a pair of oxen was more than coming into the kingdom feast. Oh, rajyapu vindulo raavadam kante kuda oka jathalo eddu ekku viluvaindi variki.
Yes. Gauram. They value a couple of acres of worthless dirt more than partaking the life of his kingdom. ఆయన రాజ్యపు విందులో పాలిబంపులు పొందడం కంటే మట్టితో ఉన్నటువంటి ఎకరాలే వారికి విలువైంది. ఓ గౌరవం. Earthly sensual soulless relationships are more important to them than partaking an eternal and heavenly feast. నిత్యత్వపు పరలోకపు విందులో పాలు పంపులు పొందడం కంటే బంధుల మధ్యనటువంటి ఆ సంబంధాలు వారికి ఎక్కువగా విలువగా ఉన్నాయి. I married a wife. నేను పెళ్లి చేసుకున్నాను. My relationship with my wife is more important than all. ఓ నేను నా భార్యతో ఉన్న సంబంధం కంటే నా అదే ఎక్కువ విందు కంటే. సో లెట్ మీ సే దట్ వన్స్ నేను మరలా చెప్తాను చూడండి. They value a pair of oxen more than coming to the kingdom feast. రాజ్యపు విందులో రావడం కంటే కూడా వారు ఒక జతపు ఎద్దులో విలువ ఎక్కువగించారు. They value a couple of acres of worthless dirt. వారు more than partaking of the life of his kingdom. ఆయన రాజ్యపు జీవములో పాలు పంపులు పొందడం కంటే మట్టితో ఉన్నటువంటి ఎకరాల విలువ కనబడ్డాయి వారికి. Earthly sensual soulish relationships ee manasikamaina are more important to them than partaking an eternal heavenly feast. Paralokapu nichyapu vindulo paalu pompulu pondadam kante bandhulu yokka sambandhame variki ekku viluvuga anipinchindi. Chaala dukkakaram, chaala dukkakaram. Oh yes, blessed is the man. Avunu aa vindulo palugunavaru danyudu. Eats the bread in the kingdom of God. Devuni rajyamlo vindulo undevaru danyudu. Gaani you and I నీవు నేను better make sure ఒక విషయం నిశ్చయం చేసుకో that you are one of those ఆ పాలు పంపు బందుల వారిలో నువ్వు ఒకడవై ఉండు. Make it into that kingdom feast. ఆ రాజ్య విందులో ఒకడవై ఉండులా చూసుకో జాగ్రత్తగా. We better make sure ఇంకా జాగ్రత్తగా చూసుకో that you are the one who will make it into the kingdom feast. రాజ్యపు విందులో పాలు పాగస్తుడు ఉండడానికి చూసుకో. Because many are invited. అనేక మంది పిలువబడ్డారు గాని they will miss the feast. ఆ విందుని వారు కోల్పోతారు. Many are invited. అనేక మంది పిలువబడ్డారు. The original invited. ఎవరైతే ఆరంభంలో ఒరిజినల్ గా పిలువబడ్డారు. They did not value that invitation. ఆ యొక్క ఆహ్వానమును విలువ కట్టలేదు. They had other valuable things. వారి జీవితంలో ఇంకా వేరే విషయాలు విలువైనవి. Relationships were important. బంధుత్వాలు important. Earthly gains were important. సంబంధమైన సంపదలు important. Their possessions were important. ఆస్తిపాస్తులు important. ప్రాముఖ్యమైనవి. Oh my God, help. ప్రభు మనకు సహాయం చేయండి. God is detaching a people today. ఈ రోజున ప్రభువులు మనలను వేరు చేస్తున్నారు. From their earthly attachments. భూ సంబంధమైన వాటి నుంచి, థింగ్స్ రిలేషన్షిప్స్, భూ సంబంధమైన వాటి నుంచి కానివ్వండి, సంబంధాల నుంచి కానివ్వండి, ఆర్ థింగ్స్ ఇన్ ది ఎర్త్, భూ సంబంధమైన విషయాల గురించైనా కానివ్వండి, ది లార్డ్ ఇస్ సెపరేట్, వాటి నుంచి వేరు చేస్తున్నాడు ఆయన, అండ్ బ్రింగింగ్ క్రైస్ట్ ఇంటు దేర్ ఫోకస్, క్రీస్తే వారికి కేంద్ర బిందువు ఉండేలా చేస్తున్నాడు. లెట్ మీ జస్ట్ రీడ్ ఫ్రమ్ వర్స్ 21 ఆన్వర్డ్స్. 21 నుంచి చదవనివ్వండి. 21 టు 24. 21 నుంచి 24 వరకు. సో దట్ సర్వెంట్ కేమ్ అండ్ షూడ్ హిస్ లార్డ్ దీస్ థింగ్స్. Then the master of the house, being angry, said to his servant, go out quickly into the streets and lanes of the city and bring in hither the poor and the maimed and the halt and the blind. And the servant said, Lord, it is done as thou hast commanded, and yet there is room. And the Lord said unto the servant, go out to the highways and the hedges. Compel them to come in that my house may be filled. For I say unto you that none of these men which were bidden shall taste my supper. You know, for want of time we won't man telugulo chadalem see here very clearly. Ikkada chaala spashtanga chusam. Yes, the master said man yajamanudu cheptunadu kada to the servants దాసునితో గో గో వెళ్ళు గో త్వరగా వెళ్ళు ఇన్ టు ద స్ట్రీట్స్ వీధుల్లోకి వెళ్ళు
సందుల్లోకి వెళ్ళు, పేదవాళ్ళు తీసుకురా, కుంటోళ్ళని తీసుకురా, గుడ్డోళ్ళని తీసుకురా. ఈ యొక్క ఉపమానంలో చాలా స్పష్టంగా ఉంది ఒకటి, ఇక్కడ భోజనం పిల్లలకి ఇవ్వబడుతుంది. And we know that from Mark chapter 7. మార్కు సువార్త 7వ అధ్యాయం నుంచి మనం తెలుసుకుంటాం. The bread belongs to the children speaks about the Jews. అక్కడ రొట్టె యూదుల గురించి మాట్లాడుతున్నది, యూదుల గురించి చెప్తుంది. Children of Israel. ఇశ్రాయేల్. We read that in Mark chapter 7. మార్కు సువార్త 7వ అధ్యాయం. You know 24 to 29. Yes. Yeah, I would just quickly read, we won't read it in Hindi. Man telugulo chadam idi. For a certain woman whose young daughter had an unclean spirit heard of him and came and fell at his feet. The woman was a Greek, a Syrophoenician by nation, and she besought him that he would cast forth the devil out of her daughter. But Jesus said unto her, let the children first be filled. For it is not meet to take the children's bread and to cast it unto the dogs. And she answered and said unto him, Lord, yes, Lord, yet the dogs under the table eat of the children's crumbs. And she said unto her, and he said unto her, for this saying, go thy way, the devil is gone out of thy daughter. You know, so we see the bread belongs to the children speaking about the children of Israel. ఈ యొక్క ఘటన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు, రొట్టె లేక భోజనం అనేది ఇశ్రాయేలుకి. Yes. So కాబట్టి when we come back to this parable in Luke 14 మన లూకా 22 24, the bread belongs to God's people. ఈ యొక్క భోజనము దేవుని ప్రజలకు సంబంధించి. But they neglected that bread. వారు దాన్ని నిర్లక్ష్యం చేశారు. You know, they neglected that bread. దాన్ని నిర్లక్ష్యం చేశారు. They did not value that bread. దానికి విలువనివ్వలేదు. Yes. Who are they? ఎవరు వారు? The religious leaders of among the Jews. వారు యూదుల మధ్యలో ఉన్నటువంటి మతోన్వాదులు. The aristocrats among the Jews. వారు యూదులలో పీఠాల మీద కూర్చునేటువంటి, you know, the elites in the society. వారు సమాజంలో పెద్ద పెద్ద స్థానాలలో కూర్చుండేవారు. The land owners. వారు భూ యజమానులు. The merchants. వ్యాపారులు. The educated, చదువుకున్న వారు, you know, they all rejected the Messiah. వీరందరూ కూడా మెస్సియాను తిరస్కరించారు. The Pharisees, పరిసయ్యులు, సద్దూకయ్యులు, the scribes, ఓ శాస్త్రులు, they rejected that bread. ఆ యొక్క భోజనాన్ని వారు తిరస్కరించారు. They rejected that wonderful feast. ఆ అద్భుతమైనటువంటి విందును తిరస్కరించారు. But as we see the parable, మనం ఇక్కడ ఆ ఉపమానం చూస్తే, the poor, the maimed, the halt, the blind tasted of that bread. ఓ వారు గుడ్డివారు, కుంటివారు, పేదవారు, వాళ్ళు రుచి చూశారు. ఈ యొక్క ఉపమానము మొట్టమొదట దేవుని ప్రజలకు చెప్పబడుతుంది, ఉద్దేశించి చెప్పబడింది. ఆ సమయంలో ఉన్నటువంటి దేవుని బిడ్డల కోసం చెప్పబడింది అది. అప్పుడు ఉన్నటువంటి దేవుని ప్రజలు ఉన్నబడిన ఇశ్రాయేల్ గురించి చెప్పబడింది అది. బట్ ఇట్ హస్ గాట్ ఎ వైడర్ మీనింగ్ బ్రదర్స్. దీనికి ఇంకా విస్తారమైనటువంటి అర్థం ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా. ఇట్ హస్ గాట్ ఎ సెకండరీ అప్లికేషన్ ఫర్ గాడ్స్ పీపుల్ ఇన్ అవర్ టైం. మన సమయంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు అన్నబడిన వారి గురించి కూడా వర్తిస్తుంది. Yes. It has got a wider meaning. ఇది ఎంత విస్తారమైన శబ్దం. It has got a secondary application. ఇది రెండవ, దీనిని అవలంబించాల్సిన అర్థం ఉన్నది. For God's people in our time, in this present time. ప్రస్తుతం ఉన్న దేవుని ప్రజలు అనబడిన వారి గురించి కూడా వర్తిస్తుంది. For that meal. ఆ భోజనం. Is an evening meal. అది సాయంకాలపు భోజనము. Let's be open to see this truth from God. దేవుని లేఖనంలో నుంచి చూడడానికి. And may the Holy Spirit open these words to us. ఓ మన హృదయాలు తెరుద్దాం, పరిశుద్ధాత్మయుడు మన బయలుపరచును గాక. Let me take you to verse 17. 17వ వచనంలో తీసుకుని వెళ్ళండి. And he sent his servants at supper time. ఆయన అక్కడ సాయంకాలం భోజనానికి పిలిచాడు. విందు కాలం అన్నాడంటే అది సాయంకాలం అన్నది ఇంగ్లీష్ లో ఉంది. Supper time. అది సాయంకాలపు భోజనానికి.
సాయంకాలపు భోజనం, సంధ్యక భోజన సమయం, సాయంకాల భోజన సమయమందు. సో ఇట్ స్పీక్స్ హియర్ అబౌట్ ఏడవచనంలో అబౌట్ దట్ టైం, సమయం గురించి మాట్లాడుతుంది. ఫర్ దట్ మీల్ వాస్ ద ఈవినింగ్, అది సాయంకాలపు భోజనము. దట్ వాస్ ద థర్డ్ మీల్ ఆఫ్ ద డే, మన దిన రోజులో తినేటువంటి భోజనాల్లో మూడో భోజనమై ఉంటుంది. Yes, that is the last meal. అది ఆఖరి భోజనం. That is the third meal of the day. ఓ రోజులో ఆఖరి భోజనం అది. That is the last meal. అది ఆఖరి భోజనం. Last the third meal. మూడో భోజనం అది. That is the last feast. అది ఆఖరి భోజన విందు. That is the third feast. మూడో విందు. Of the last day of this age. ఈ యొక్క యుగానికి ఆఖరి భోజనమై ఉంటున్నది అది. Yes. Hallelujah. And what does that denote? అది ఏం తెలియజేస్తుంది? What does that mean? దాని అర్థం ఏంటి? In those days, ఆ రోజుల్లో, as we saw from the book of Luke 14, లూకా 14 లో చూసినట్టుగా, he gave this example, ఈ యొక్క ఉపమానం ఇచ్చాడు, and called them to a feast, వారిని విందుకు పిలిచాడు. Now what that would mean to us? అది మనకేం అర్థమిస్తుంది? The Lord is inviting his church for the last meal. సంఘాన్ని ప్రభువు ఆఖరి భోజనానికి పిలుస్తున్నాడు. He is calling his church to the third meal. ఈయన చివరి భోజనానికి పిలుస్తున్నాడు, మూడో భోజనం. He is calling his church to the last feast. ఆయన సంఘాన్ని ఆఖరి విందుకు పిలుస్తున్నాడు. Of this day, of this age. ఈ యుగములో ఈ దినము కొరకు పిలుస్తున్నాడు. Which is the feast of tabernacles. అది గుడారాల పండుగ. హల్లెలూయా. You know the Lord is inviting his church to the last meal. ప్రభు. The last feast of the age, which is the feast of tabernacles. ప్రభు తన సంఘాన్ని ఆఖరి భోజనము చివరి పండుగ గుడారాల పండుగ అనే దానికి పిలుస్తున్నాడు. He's inviting his church. ఆయన తన సంఘాన్ని పలుకుతూ He's calling his church to come to the feast of tabernacles, the last meal, the last feast of the day of the age. ఈ యుగానికి ఆఖరి భోజనం ఆఖరి విందైన దానికి సంఘాన్ని పిలుస్తున్నాడు రమ్మని. But sadly, దుఃఖకరం ఏంటంటే, many of those who have been invited, ఎవరైతే పిలవబడ్డారో, to this great and last feast, ఈ గొప్ప ఆఖరి విందు కోసం పిలవబడ్డారో, continue to have their conversation, manner of life, on earth instead of in heaven. పరలోకపు సంభాషణ ఉండడానికి బదులుగా భూ సంబంధమైన సంభాషణ, పరలోకపు జీవితానికి బదులుగా భూ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉంటున్నారు. అది చాలా దుఃఖకరమైన విషయం. The conversation manner of life is on the earth than in the heavenly. భూ సంబంధమైనటువంటి జీవితము లా ఉన్నది, కానీ పర సంబంధమైనటువంటి జీవితం లాగా వారు లేరు ప్రియులారా. They continue to have their conversation manner of life on earth instead of in heaven. ఇంత ముందు ఎలాగైతే ఉన్నారో అలాగనే భూ సంబంధంగానే జీవించేస్తున్నారు, కానీ పరలోక సంబంధంగా జీవించడం లేదు. Their time, their energies, వారి సమయము వారి శక్తి are focused on temporal things. తాత్కాలికమైన దాని మీద కేంద్రీకరించుకుని ఉన్నారు. Their time, energy, resources, everything is spent on earth. వారి సమయము శక్తి ఏమైతే దేని నుంచి అయితే వారికి ఆధారం దొరుకుతుందో వాటన్నిటిని కూడా భూ సంబంధంగా వాడుతున్నారు. Most important things in their lives are their home, their family, their friends, their career, their future, and it goes on. ఓ ప్రియులారా, వారికి జీవితంలో అతి ప్రాముఖ్యమైన ఏంటో తెలుసా? వారి కుటుంబం, వారి ఉద్యోగం, వారి భవిష్యత్తు, వారికి జీవితకాలం. They are not really looking for him. ఆయన గురించి ఎదురు చూడడం లేదు. Yes. They are not really looking for him. ఆయన కొరకు ఎదురు చూడడం లేదు. They are not really looking for that feast. ఆ విందు కొరకు వారు ఎదురు చూడడం లేదు. Yes. Consequently, పరిణామంగా, they are not aware that the master has called them to come to the feast. వారిని యజమానుడు విందుకు పిలిచాడని వారికి తెలియడం లేదు. They are not aware. తెలియడం లేదు.
వారికి తెలియడం లేదు దట్ ఇట్ ఇస్ టైమ్ టు గో ఇన్. ఆ విందులోనికి వెళ్ళాలని సమయం ఆసన్నమైనదని. దే నో నౌ ఇట్ ఇస్ టైమ్ టు గో ఇన్. ఆ సమయంలోనికి వెళ్ళాలనేటువంటిది వారికి తెలియడం లేదు. బికాజ్ దే ఆర్ టూ ఆక్యుపైడ్ విత్ అదర్ ఎర్త్లీ థింగ్స్ ఇన్ దేర్. ఎందుకంటే భూ సంబంధమైన అనేక విషయాల్లో వారు మునిగిపోయి ఉన్నారు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, the last meal, ఆఖరి భోజనం, the last day, ఆఖరి దినము, in this age, ఈ యుగములో, is for his church. అది ఆయన సంఘం కొరకు పెట్టాడు. And he is inviting his church. ఆయన సంఘాన్ని ఆహ్వానిస్తున్నాడు. If you know what the Feast of Tabernacles is all about, nee gudarala panduga gurinchi emanu telustu nee teliste, and you know you have been invited to that feast, neeku teliste nee aahvaninchabaddavani, please do not throw it away. Daichesi deeni throsuveyaddu, prakkaku nettuveyaddu. Please do not ignore this invitation. దయచేసి ఈ ఆహ్వానమును నిర్లక్ష్యం తెలియనట్టుండదు. Throw away for worthless houses. ఈ యొక్క ఎందుకు ఉపయోగలేనటువంటి గృహాల నిమిత్తం జీవించొద్దు. Do not throw it away for worthless relationships. ఈ ఎందుకు ఉపయోగలేనటువంటి సంబంధాల గురించి దీన్ని త్రోసివేయొద్దు. Do not throw away for worthless earthly gains. ఈ ఎందుకు ఉపయోగలేనటువంటి సంపాద నిమిత్తం ఈ గొప్ప ఆహ్వానం త్రోసివేయొద్దు. ఎందుకు పనికిరానటువంటి ఆస్తి పాస్తులు పొలాల గురించి నువ్వు త్రోసివేయొద్దు గొప్ప ఆహ్వానాన్ని. If you value that invitation, ayaka aahvana patrikinga ni veluginchite, respond to God. దయచేసి దేవునికి ప్రతిస్పందించు. Keep your focus on ayane mede ni drushtini kendrikarinchu. Do not let the things of this earth become your security and pleasure. Ee bhoo sambandhamaina vaativi neeku bhadrata kalpinchediga nuvu aanandanga undunivvaddu. Do not let family or friends steal you from your Messiah and the feast he has invited you. ఏ విందు నిమిత్తం నిన్ను పిలిచాడో ఆ నీ యొక్క స్నేహితులు నీ కుటుంబము దాని నుంచి దూరంగా చేయనియొద్దు. Do not let this earthly existence capture your soul and cause you to miss the greatest feast of all times. ఓ భూలోకం పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి గొప్ప విందైన దీని నిమిత్తం భూ సంబంధమైన వాటి నుంచి దూరంగా భూ సంబంధమైన వాటిని బట్టి దూరంగా పోనియొద్దు చేయనియొద్దు. ప్లీజ్ డోంట్ డు దట్. దయచేసి దాన్ని చేయొద్దు అలాగా. ఐ యామ్ గోయింగ్ టు ఫినిష్, ఐ యామ్ గోయింగ్ టు కన్క్లూడ్. నేను తొందరగా ముగించేస్తున్నాను. ప్లీజ్ డోంట్. దయచేసి ప్లీజ్ డోంట్. దయచేసి అలా చేయొద్దు. Miss this opportunity in your life. దయచేసి ఈ యొక్క అవకాశాన్ని కోల్పోద్దు. Put God's kingdom first. దేవుని రాజ్యాన్ని ముందుగా పెట్టు. Put his kingdom first. దేవుని రాజ్యాన్ని ముందుగా పెట్టు. And the king first. ఆయన రాజును ముందుగా పెట్టు. And his purpose first in your ఆయన ఉద్దేశాన్ని ముందు పెట్టుకొను. Rise up in the spirit. Rise up in the spirit. ఆత్మలో లెమ్ము. And leave this sensual realm behind you. Oh, manasikanga unnatuvanti sambandhal nunchi nu venaka pette. Yes. Have your joy and your life in him. Ayana lo ni aanandam undani ade niku aanandam undani. Who dwells in the heavens. Paralokamandu nivasinchu ayana lo ni aanandam undani. And be consumed with him. Ayana tho paatu nu kalisipo ekamaipo. Saints, పరిశుద్ధులారా, let's be focused. దయచేసి మన దృష్టి కేంద్రీకరించండి. Let's be focused on him. ఆయన మీద మన దృష్టిని కేంద్రీకరించండి. Let's look for him. ఆయన కొరకు ఎదురు చూడండి. And that will prepare our lives. అది మనలను సిద్ధపరుస్తుంది. Give your undivided heart. విభజించనటువంటి నీ హృదయాన్ని ఆయనకి ఇయ్య. An attention. అన్ని యొక్క ధ్యానము. To the work he seeks to do in you. నీ జీవితంలో ఆయన చేయాలనుకున్న దాని కోసం విభజించబడనటువంటి హృదయాన్ని ఆయనకి ఇయ్య. నేను మరలా చెప్తాను. Give your undivided heart. విభజించబడనటువంటి హృదయాన్ని. An attention to the work he seeks to do
ఇన్ యోర్ నీ ధ్యానమును ఆయనకు ఇయ్యి, ఆయన నీ జీవితంలో కార్యం చేయాలనుకుంటున్నాడు. ప్లీజ్ దయచేసి ఆయన నీలో చేయాలనుకుంటున్నాడు, ఆయన నీలో చేస్తాడు. బట్ వి మస్ట్ ఓపెన్ అవర్ లైఫ్స్ టు హి. ఆయనకు మన హృదయాన్ని తెరవాలి. హి విల్ నాట్ ఫోర్స్ హిస్ వే ఇంటు మన జీవితాన్ని మీద ఆయన బలవంతంగా రుద్దడు. దట్ ఇస్ ద వే వి వుడ్ రియల్లీ ఎంజాయ్ హిమ్ ఇన్ అవర్ లైఫ్. మనం అనుకుంటాం ఇలా బలవంతంగా చేస్తే ఆనందిస్తామని, అది మనకు ఆనందం ఇస్తుంది అలా బలవంతం చేయడం. కానీ చేయడు. ఎవరికైతే ఎక్కువ ఇవ్వబడిందో వారి దగ్గర నుంచి ఎక్కువ లెక్క అడుగుతాడు కూడా. సో ఇఫ్ వి టర్న్ డౌన్ దిస్ ఇన్విటేషన్, ఈ యొక్క ఆహ్వానాన్ని కానీ మనం తిరగేసేస్తే, వదిలేస్తే, ఈ యొక్క విందు కోసం ఇవ్వబడిన ఆహ్వానాన్ని మనం కాదంటే, ఇఫ్ వి రిజెక్ట్, దీన్ని కానీ మనం తిరస్కరిస్తే, the offer to be married to the Lord of glory, mahimagala devunito vivaham cheyadaniki ivabonnatvanti ee yokka avakasham nirlaksham chesthe, prabhu ke saath vivaha, yes, choosing instead the worldly things, unworthless things of this world, daniki badulaga ee bhusambandhamaina enduku panikirani daniki ennukunte, and worthless experiences of this life, ee yokka jeevithapu paniki malinatvanti danini managa anubhavisthe, remember, daichesi we will incur a great loss in our life, mana jeevithamlo goppa nashtanni anubhavinchalsi untundi. And when we would meet the Lord, mana prabhu ni kalisinappudu, he will not be a gentle shepherd, aa rojuna ayana maamoolu kaapariga undadu, intha varaku unnatvanti kaapariga undadu. He will not be a priest, ippudu varaku unnatuvanti yajakuduga appudu ayana yajakuduga undadu, but we will meet with him as king and judge of, ayana edurukunnappudu ayana manam prabhu gaanu teerpara gaanu edurukuntam. My brothers and sisters, na priya sahodari sahodarlara, I'm going to close, nenu muginchipothunnanu. I don't know how much you are able to grasp this great salvation and call of God in your నీ జీవితంలో ఇవ్వబడినటువంటి రక్షణ విషయంలోను ఈ పిలుపు విషయంలో నువ్వు ఎంతగా పొందగలుగుతున్నావో నాకు తెలియదు. దాన్ని బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్స్ ఎ ట్రెమెండస్ థింగ్ టు బి కాల్డ్ టు బి హిస్ బ్రైడ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనకు వధువుగా ఉండమని పిలవడం ఎంత గొప్ప భాగ్యం అది. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ టు బి కాల్డ్ టు బి, యు నో, టు బి హిస్ his remnant church in this ee samayamulo sheshinchabadinatvanti ani sanghanga undadu enta goppa adbhutamaina vishayam idi. You know, we thank God for times like ee samayalanu batti prabhu kondanalu chelistunnam, that we can be part of meetings like this, ee rakanga sabullo manu palugodan sahayam chestunnadu, we can be encouraged, ento protsaham pondabuntunnam, that we can be in meetings like this, ilanti sabullo manu palugonagalugutunnam, we can be an encouragement to other believers, itara viswasulaku ento protsaham untunnam, we can receive more instructions from God, devunu vakyam nunchi anekamaina krotta niyamalu telusukondagalugutunnam, but I feel gan naaku anipistunnadi the greatest need, goppa avasaram entante, is for us to be established in this great call, ee yokka pilupulo gattiga manu sthapinchabadam anadi avanta avasaramainadi. The greatest purpose of all these gatherings we have, manu kaligunnatvanti ee samaveshalu sabalu annittu uddesham entante, is to bring home into our hearts the greatness of this purpose unto which we have been saved, deeni nimittam aithe man rakshinchabadanu aa uddeshamuloniki manu raavadam sthapinchabadadam anede. It is not a small thing that we have an invitation from the Lord to attend the last feast and be a bride of the Lord Jesus Christ. Yesu Christu vadhuga aakar vindulo palgondaniki pilavadadam anedi aahvanu, idu chinna vishayam kaadu. It is not a matter of just live a better Christian life, ఇదేదో మంచి క్రైస్తవుడిగా జీవించడం కాదు. యు నో, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ హావింగ్ సమ్ పీస్ అండ్ జాయ్ ఇన్ అవర్ హృదయంలో ఏదో కొంత ఆనందము శాంతి కలిగి ఉండడం కాదు. ఇట్ ఇస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ జస్ట్ ఎస్కేపింగ్ సమ్ సిట్యుయేషన్స్ అండ్ దెన్ ఫైనల్లీ గో టు హెవెన్. ఓ, ఏదో కొన్ని పరిస్థితులను తప్పించుకుని పరలోకం వెళ్ళిపోవడం కాదు ఇది.
బట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు మన కన్నులు తెరిచిన గాక ఇట్ ఇస్ ఎ గ్రేట్ థింగ్ ఇది చాలా గొప్ప విషయం టు బి కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్ ఆయన ఉద్దేశం నిమిత్తం పిలవబడడం గొప్ప విషయం ఇట్ ఇస్ ఎ గ్రేట్ థింగ్ ఇది చాలా గొప్ప విషయం టు బి కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్ ఆయన ఉద్దేశం నిమిత్తం పిలవబడడం ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఇది చాలా గొప్ప విషయం టు హావ్ ఎన్ ఇన్విటేషన్ ఈ యొక్క ఆహ్వానపు పత్రం ఫర్ ద లాస్ట్ ఫీస్ట్ ఆఖరి విందుకు మనకు ఇట్స్ ఎ గ్రేట్ ఇన్విటేషన్ టు కమ్ ఇంటు దట్ మెచ్యూరిటీ ఆ సంపూర్ణతలోనికి రావడం అనేది గొప్ప సంగతి ఇది ఇది సాధారణమైనది విషయం కాదు ఇది మే గాడ్ హెల్ప్ ప్రభు మనకు సహాయం చేయను గాక ఐ యామ్ కన్క్లూడింగ్ నేను ఇక్కడ ముగిస్తున్నాను అండ్ ఇట్స్ మై ప్రేయర్ నా ప్రార్థనలో గాడ్ మే హెల్ప్ ఆల్ ఆఫ్ us మనందరికి ప్రభు మనకు సహాయం చేయను గాక లెట్స్ నాట్ యు నో ఇన్ ఎనీ వే disregard or you know not value this invitation this call to be part of his bride oh ee yokka goppa ahvanapu patrikanu ayana svadhuga bhagamai undadaniki ni aa vindulo bhagamai undadaniki ni pilabadadanni nirlakshyam cheyadu tiraskarinchoddu and the grace of god to mold us looking unto the coming of Christ devuni krupa parishuddhaatma manlanu malchunu gaaka aayana yokka raakada koraku ediru chusinela cheyunu gaaka what do we value in our life deeni nimittam manu viluvistunnam what do we value in our deeniki manu ekku viluvistunnam we may say we value this call but in our day to day life oh ee pilupu ante me ee pilupu ante me chaalu viluvistunnam anukuntunnam we see the value of this call మన అనుదిన జీవితపు విధానంలో కనబడుతుంది అంత విలువిస్తున్నట్టు మే గాడ్ హెల్ప్ ఆల్ ప్రభు మనందరికి సహాయం చేయండి గాక కన్క్లూడ్ హియర్ నేను ఇక్కడ ముగిస్తాను అండ్ మే గాడ్ కంటిన్యూ టు స్పీక్ టు అవర్ హార్ట్స్ ప్రభు మన హృదయాలతో మాట్లాడుతూ ఉండును గాక షల్ వి ఆల్ స్టాండ్ అప్ ఇన్ హిస్ ప్రెజెన్స్ మనం ప్రార్థన చేద్దాం many who have been invited are going to miss this because they valued other things over this invitation thank you jesus oh my god help us thank you lord looking unto his coming men of god they fought every day against the flesh the world the enemy kept their faith because they loved his appearing they loved the day of god we are living in a world of great lie everybody wants to go He is coming tonight and we will go but there is no love for him their conversation is not in heaven oh may god deliver us from every falsehood every lie that is being preached that many are following and if we know the truth may god's truth deliver us today We all have our battles. The enemy tried to discourage me so much even yesterday. But I thank God. And I could easily slip into negativity. Thoughts of in the realm of death. But God gave me the grace to flip over to the other side. I thank God for that. Are you fighting a good fight of faith in your daily life? Blessed are you. You will eat of that bread. Blessed is the man who will eat of that bread in the kingdom.
will be part of that feast of tabernacle. Thank you, Jesus. Hallelujah. But where are our daily conversations, our lifestyles, our time, our resources, our energies, our lives? Where are they being spent? As I shared, we will eat, we will drink, we will clothe ourselves, we will have homes, we'll have cars, our children will go to schools and colleges, they will be married. But our life is different. Our life is different. Hallelujah. May God's word gets deep into us. A focused life. That's what Mary chose. That's what men of God chose. Paul loved the day of his coming. Fought a good fight of faith. Because he loved the day of his coming. May God help me and all of us as we have a great invitation to be his bride, to eat of that feast, the last meal, the last feast of the age. Hallelujah. Father, we thank you for giving us this time. We thank you for your word. Lord, it's our prayer. We are living in a world of many cares, many, many distractions. Oh God, but your word is very clear. In this present world, your Holy Spirit is there to help us to live a sober life, a godly life, a righteous life, a life denying worldliness and its lusts. Lord, there are many spirits today. Help us to know that your spirit is doing this work. Whatever people and preachers may endorse, but Lord, if this is not what it's producing, Lord, we need to know that it's not your spirit. Help us, Father. Lord, help us to value this great invitation. It is not a small thing to be called according to your purpose. Lord, it's just beyond meetings. It's just beyond being edified, strengthened in a meeting. We need it, Lord, but it's beyond that. These meetings are meant to establish us in your purpose. Establish us in this call. These gatherings, the word that you are sending forth, they are meant to, oh God, bring us into that change of our life. Amen. To establish us in this call. That we will begin to fight good fight of faith every day of our life, loving that day of your coming. Father, we bring our lives to thee. There is so much there, Holy Spirit. As we differ in our faces, in our looks, so are our needs, O God. So are our needs. So are our situations. So are we in our constitution. But you can change. Oh God, help us to let you do that molding work in our lives today. We yield our lives to thee, Father. Help us, change us, conform us.
లార్డ్ ఐ వాంట్ టు కన్ఫెస్ టు యూ ఐ వాల్యూ దిస్ కాల్ ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్ లార్డ్ ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ ఇట్స్ అ గ్రేట్ కాల్ ఆఫ్ గాడ్ అండ్ హెల్ప్ మీ టు ఆనర్ యూ విత్ మై లైఫ్ Help us, Lord, is our prayer. Commit all my brothers and sisters. Help us to honor you, love you with our life, looking for that day. Worship thee, bless thee, and thank thee. Continue to speak to our hearts. In Jesus' most precious and matchless name we pray. Amen.